హాస్పిటల్లో ఉన్నారు. ఆపరేషన్ కి 60,000 అడుగుతున్నారు. మన మల్లన్నని వేడుకోమ్మ, అన్ని ఆయనే చూసుకుంటాడు. కూర్చో, నోట్బుక్ తీ, భక్తితో ఆ దేవుడికి ఉత్తరం రాయి. రాసేసి ఆ మర్రి చెట్టు కట్టి పొండి, మీ కష్టాలన్నీ తీరిపోతాయి. మల్లన్న స్వామికి మా నాన్న హాస్పిటల్లో ఉన్నారు. ఆపరేషన్కి 60,000 రూపాయలు అడుగుతున్నారు. మా నాన్న ప్రాణాలు కాపాడు స్వామి. లాస్ట్ బస్ మిస్ అయ్యి బస్ స్టాండ్ లో తిరుగుతూ వచ్చింది. ఎవరయ్యా? నా పేరు మహాలక్ష్మి. గుడ్ ఓరయ్యా, మహాలక్ష్మి వచ్చింది. వాకిలి తలుపులు తెరిచేసరికి కట్టలు కట్టలుగా డబ్బు దొరికిందయ్యా. నిజంగా మహాలక్ష్మి. ఓ పొద్దునే ఇద్దరిని కొడితే గాని నిద్ర మోతదు. మీరింటికి పోండమ్మా, ఎవరో పోగొట్టుకుని ఉంటారు, విచారం చెప్తాను. మందు చుక్క వేసుకోను, మాపటికి తొంగోను, మామూలు తీసుకోరా మల్లెల మావా, మామూలు తీసుకోరా మల్లెల మావా. థ్యాంక్స్ మల్లన్న, నీ గుడి పక్కనే ఉండడానికి చోటు చూపించి అడగకుండానే డబ్బు కూడా ఇచ్చావు. ఇక్కడి నుంచి గుడి మండపంలో మందు కొట్టకూడదురా స్వామి. భయపడతానా? ఆడద్దు, చాలా పేలిపోతుంది. Ah!
అర్ధరాత్రిలో వచ్చి ఇలా ఓడుస్తుంది. ఆ పేద తల్లికి నేను ఇచ్చిన 60,000 ఎందుకు నా దొంగలించావు? స్వామి మా అయ్యగారు కళ్ళకు వచ్చి ఇమ్మని చెప్పట. ఇన్స్పెక్టర్ కడుపులోకి వెళ్ళిన డబ్బు బయటకు వచ్చిందంటే అది దేవుడి పనే. స్టేషన్ అంతా ఇదే గొడవ. తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోమ్మా. ఎక్కడో పిచ్చిదాన్నా. రిపోర్ట్ చదివా. షాకింగ్ రిపోర్ట్. ఒక గవర్నమెంట్ బ్యాంకులో 1,000 కోట్ల లోన్ తీసుకుని పాప్కార్న్ తిన్నట్టుగా తిని పేపర్ విసిరేసినట్టుగా కంపెనీనే మూసేశాడు ఆ పెద్ద మనిషి. సంతకం పెట్టాను. యు కెన్ రైడ్ హిమ్. నువ్వు రైడ్ చేసే చోటు ఓ పెద్ద మనిషిది. అతన్ని నీ వెంట ఉంచుకో. సిబిఐ చరిత్రలో ఇదొక ముఖ్యమైన రైడ్. ఒకడికి సంబంధించిన 15 మందిని ఒకేసారి రైడ్ చేయబోతున్నాం. డూ యువర్ బెస్ట్. టీమ్ 1 డిఎస్పి మిస్టర్ మోహన్ రావు, మీరు వెళ్లాల్సిన స్పాట్, దాని రూట్ మ్యాప్ ఈ కవర్ లో ఉంది. మీరు వెళ్లేటప్పటికి ఇంట్లో ముగ్గురు ఉంటారు. అందులో ఒక ఆమె ఓల్డ్ లేడీ, ఆమె డిస్టర్బ్ చేయండి. టీమ్ 2 ఒక రిటైర్డ్ ఆఫీసర్, చంపేస్తాను పొడి చేస్తానని బెదిరిస్తాడు, భయపడకండి. This man is still working for the government. అతని ఇంటి గదిలో చాలా రహస్య సొరుగులు ఉన్నాయని అనుమానిస్తున్నాను. ఇంచ్ పై ఇంచ్ చెక్ చేయండి. గెట్ అప్. యు అప్. మిస్టర్ రామచంద్రరావు అప్. గుడ్. టార్గెట్ ఎవరైనా గెస్ట్ చేసినా ఇక్కడి నుంచి సిగ్నల్ వెళ్ళదన్న విషయం గెస్ట్ చేయకుండా వదిలేశారే మిస్టర్ రామచంద్రరావు. మన దేశంలో జరుగుతున్న దొంగ పనులు అన్నిటి వెనకాల మీలాంటి ఓ చదువుకున్న ఆఫీసర్ ఉంటాడు. సస్పెండ్ హిమ్. నో సార్, ఇతనే నాకు యూస్ఫుల్ గా ఉంటాడు. లెట్స్ గో.
వచ్చాయి, గేట్ తెరు. అయ్యగారు చెప్పకుండా తెరవకూడదు. గేట్ తెరవకపోతే పగలగొట్టాల్సి వస్తుంది. అరే పగలగొట్టుకో. తెలుసా, ఈ దేశంలో ఎక్కడికి ప్రవేశించడానికైనా వాళ్ళకి పవర్ ఉంది. మీరండి సార్, ఇది అతన్ని కొట్టకుండా కూడా చూడొచ్చు. టెన్షన్గా ఉందా? నేనెవరో తెలుసా? ఇంతకుముందు చెప్పారా? నా పేరు పిపిపి. పిపిపి అంటే సన్నాయ పల్నాటి పరంజ్యోతి పుణ్యమూర్తి. హిస్టరీ తెలుసా నీకు? మన కంపెనీ పాత జీఎం, ఏజీఎం, ఇండస్ట్రీ సెక్రటరీ, 15 మంది ఇళ్లలో రేడ్ జరుగుతుంది. ఇప్పుడు మెసేజ్ వచ్చింది. ఆ ఫోన్ ఇస్తారా? దీన్ని కవర్లో వేసి సీల్ చేయండి. సార్, ఏ డాక్యుమెంట్లు దొరకలేదు సార్. రైడ్ పూర్తి అయ్యేసరికి బాటిల్ మొత్తం తాగాల్సి ఉంటుంది. కొంచెం మిగిల్చుకోండి. పెట్టడాకండి సార్. నెల నెల డబ్బులు తీసుకుంటున్నారు కదా, రైడ్ చేయబోతున్నారని చెప్పక్కర్లేదా? 10:05కి ఎస్ఎంఎస్ పంపాను కానీ మిస్ అయింది. వీడి బాబు వచ్చినా కూడా కనిపెట్టలేడు. సెకండ్ ఫ్లోర్ నుంచి దిగాడు అనుకుంటా. నా ఇంటికి వచ్చిన నా డాగర్ ఏమైనా చేశావో సుప్రీంకోర్టు వరకు వెళ్తాను. సూట్ కేస్. పుణ్యమూర్తి, కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన పత్రాలు ఉన్నాయి. వీటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? మోసం చేసి తీసుకున్న లోన్ లో కొంత భాగం డివైడ్ చేసి ఇదంతా కొన్నాను అనుకోవచ్చా? ఢిల్లీ నుంచి ఫోన్. అందరూ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. మీరెవరు? సిబిఐయా? ఇది ఎప్పుడు అనుకున్న రైడే. వీటన్నిటికీ భయపడం. ఎవరు మీరు? సుబ్బలక్ష్మి, పీపీపీ కూతురు. గుడ్, ఫోన్ చేస్తే ముందు పేరు చెప్పాలి, అదే మేనస్. ఇప్పుడు మీ నాతో మాట్లాడడం కుదరదు. ఒక మెసేజ్ చెప్తే చాలు. అది మెసేజ్ బట్టి ఉంటుంది. మా కాలేజ్ ఫైనల్ ఇయర్ లో నా డాన్స్ షో వెబ్ లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఇది మా డాడీకి చెప్పాలి. డాన్స్ చూసే మూడ్ లో మీ నాన్న లేరు. మీరు డాన్స్ చూసే మూడ్ లో ఉన్నారా? వాచ్ ఇట్ ycampus.com లైవ్ అట్ 5 PM. హోమ్ మినిస్టర్ నుంచి ఫోన్. తీసింది తీసింది చూడబెట్టి అందులో బయలుదేరండి. చివరిసారిగా మీ మొహంలో ఒకసారి నవ్వు చూడాలనిపించింది. గో అహెడ్. రైడ్ లో దొరికిన అందరూ ఒప్పుకున్నారు. మీరు జిఎం 6.7 కోట్లు, ఏజిఎం 2 కోట్లు, ఇండస్ట్రీ సెక్రటరీ 3.8 కోట్లు. 1,000 కోట్ల లోన్ నుంచి 248 కోట్లు లంచంగా ఇచ్చిన తర్వాత మిగిలిన 752 కోట్లు ఏ దేశంలో దాచుంచారు? కాల్ ది అంబులెన్స్ సార్. మేము చూసుకుంటాం, రేపొద్దున ఆయటర్తో వచ్చి మిమ్మల్ని కలుస్తాం. ఓకే, సీజ్ చేసిన మెటీరియల్స్ మాత్రం తీసుకోండి. మూవ్ ఇట్. అందరూ వెళ్ళిపోయారు. Thank you.
అంటున్నారు వయసు వచ్చిన కూతురు పెళ్లి చేయలేకపోయాము అని రాసి కట్టారు. ఇంటి గుమ్మంలో 10,000 రూపాయలు దొరికాయి. ఇంజనీరింగ్ లో చేర్చలేకపోయానని ఓ పేద రాశాడు. గుర్తు తెలియని ఒక అతను దత్తత తీసుకుంటానని 4 ఏళ్ల ఫీజు కట్టి వెళ్ళాడు. ఇది నిజమో అబద్ధమో నాకే అర్థం కావట్లేదే. జరుగుతుంది సార్? ఆ గుళ్ళ బస్సుల సంఖ్య చాలట్లేదని ప్రజలు రోడ్ల మీద ధర్నా చేసే వరకు వెళ్ళింది వ్యవహారం. ఇంటెలిజెన్స్ నిద్రపోతున్నా అంటున్నారు ముఖ్యమంత్రి. ఆ ఏరియా ఇన్స్పెక్టర్ పిలవండి ఫోన్ లో. అయ్యా, ఆ వదంతి వెనకాల ఎవరు? వదంతి కాదయ్యా, అది అది నిజంగా ఏదో శక్తి వచ్చినట్టే ఉందయ్యా. అవును, అది ఇప్పుడు వచ్చి నేను ట్రాన్స్ఫర్ చేయబోతోంది. ఇడియట్ అయ్యా. లేదు సార్, మన ఇంటెలిజెన్స్ టీమ్ ని రెడీ చేయండి, నేనే వెళ్తాను. సార్ గోవిందస్వామి, అతను పెద్ద భక్తుడు, నాస్తికుడిగా ఉండే ఓ యంగ్ ఫెలో మంగపతి, అతను రమ్మనండి. స్పెషల్ పర్మిషన్ లో మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను. ఈ మల్లన్న విషయంలో ఆ చేసేదంతా దేవుడు కాదు కేవలం మనిషేనని పట్టుకునేంత వరకు మనం నిద్రపోకూడదు.
చెక్ మనదే, సంతకం మీది. ఏంటి మాట్లాడుతున్నావు రంగా? నేను పక్షపాతంతో పడుకున్నాను కదా. రైడ్ అయిన చెక్ బుక్ లోంచి ఓ చెక్లు ఇచ్చించి అందులో మీ సంతకం పెట్టారట. బ్యాంక్ మేనేజర్ నా సీక్రెట్ నెంబర్కి ఫోన్ చేశారు. ఎవరు నాలాగే మాట్లాడారట. జాయింట్ డైరెక్టర్తో మాట్లాడితే ఆ చెక్ నెంబర్ సీజ్ చేసిన రికార్డులో లేదన్నాడు. ఎలా రంగా? ఎవడు చేస్తుంటాడు? మీ అమ్మాయి వచ్చింది. అమ్మాయి ముందు ఎందుకు నటన? సిబిఐ కేసు ముగిసేదాకా మన ఇద్దరి తప్ప మిగతా వాళ్ళకి. దీనికి ఎవరు కారణం? SP1 CBI ఎకనామిక్ అఫెన్సెస్. మా నాన్నకేం జరిగింది నాకు తెలియాలి. నేను డాక్టర్నా? నీ పొగరు నా దగ్గర చూపించొద్దు. మీరు అర్థమా? నేనెవరో తెలుసా? ఇంతకుముందు చెప్పారా? జవాబు చెప్పకుండా ప్రశ్నలు అడిగితే క్లవర్ అనవు. నన్ను ఫేస్ చేయలేకపోతున్నావా? అందుకే భయపడి పోలీసుల్ని పిలుస్తున్నావా? మజ్జిగ అవుతారా? అది కూడా ప్రశ్నలాగే అడుగుతున్నా. కూర్చొని మాట్లాడతారా? అది కూడా ప్రశ్నలాగే అడుగుతున్నా. నేనేం చెప్తే సంతోషపడతారు? అయ్యో, అది ప్రశ్నే. జీవితం అంతా ప్రశ్నలు అడిగి అడిగి నోరు తెరిస్తే ప్రశ్నలే వస్తున్నాయి. మొదటిసారి నాకు జవాబు చెప్పు. మా నాన్నకేం జరిగింది? నేను డాక్టరా? నాతో ఆటలాడొద్దు. మీరు ఎవరైనా ప్లే గ్రౌండా? ఈ నిమిషమే నేను నిన్ను సస్పెండ్ చేయించగలను. గో అహెడ్. అలా చూడండి, మీరే డ్రెస్ తెంచుకోవటం, డ్యాన్స్ ఆడటం, మేము ఆ సెక్యూరిటీ కెమెరా అలా చూసాం. ఈ అమ్మాయిని అరెస్ట్ చేయండి. దేశంలో ఇది ఒక మనిషి చేసే పని అయితే ఎందుకు సార్ గుడి ద్వారా చేయాలి? సహాయం అడిగి బంధువులచే వంచింపబడి స్నేహితుల చేతిలో దగా పడ్డాకి దేవుడికి మొరపెట్టుకుంటారు. అలా వచ్చేవారి వేడుకోళ్ళు స్వచ్ఛంగానే ఉంటాయి కదా. వస్తే 5 సవర్లతో రమ్మని అల్లుడు తిరిగి తరిమిస్తాడు. మళ్ళా నా కాపాడమని రాసి ఎయిడ్ చేశా. అమ్మా, అది నాకు చూపండి. మీరెవరు? పోలీసమ్మా? లేదండి, నేను చూపించను. పోలీసులంటే అన్ని అనుమానించుకోవాలి. నేను ఫోటో తీసుకుంటాను. దేవుడే దిగొచ్చి నగల్ని అమీర్పేటలో కొన్నాడేమో. అందరూ వెంటనే అమీర్పేటకి వెళ్ళండి. ఒక్క గోల్డ్ షాప్ కూడా వదలకుండా వెతకండి. ఇది దేవుడు కాదు, ఓ మనిషే చేస్తుంటాడు.
ఆ మనిషి ఎవడో ఒక పిచ్చిపట్టిన ధనవంతుడైనా అయి ఉండాలి, లేక ఓ దొంగైనా అయి ఉండాలి. దొరికిన నగలు డబ్బు ఎవరు పోగొట్టుకున్నా సరే బాధితులు ఏమాత్రం సంకోచించకుండా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. ఇది ప్రజల నమ్మకానికి సంబంధించిన మన డబ్బేనేమోనని అంటున్నారు. మనల్ని రేట్ చేసిన ఆఫీసర్ పేరేంటి? మల్లన్న. ఐపీఎస్ మల్లన్న పేరు, మల్లన్న గుడి, చెక్ దొంగతనం, కనెక్షన్ కరెక్ట్ గా లేదు నానా. సిటీలో ఇప్పుడు మేమే నెంబర్ వన్. మా స్ట్రెంగ్త్ మా ప్లానే. అతన్ని చంపడం సాధ్యం కాదు. టెన్షన్గా ఉన్నవాడిని ఈజీగా లేపొచ్చు, కూల్గా ఉన్నవాడిని కూల్చడం కష్టం. ఇప్పటిదాకా ఎవరు మిస్ అయింది లేదు. మమ్మల్ని మాట్లాడింది పీపీపీఏ. 50 లక్షలకు మాట్లాడి 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. ఈ ఒక్క సాక్ష్యం చాలు ఇంకో కాలు చేయకుండా పడిపేటెడ్ చేయడానికి. ఇంతటితో ఆపే. Thank you.
ప్రజలు పెట్టుబడి పెట్టే వేల కోట్ల రూపాయలు ఎక్కడ? ఐఏ ఆఫీసర్ వస్తున్నారు, ఆయనే అడుగు. ఇక మీద రోజు స్టకప్ కాదురా. ఏం చేద్దావు, కష్టాలు దేవుళ్లాగా పోగొట్టే శక్తి డబ్బుకేగా ఉంది. ఎన్నాళ్ళు దోచిస్తావు? ఒక పక్క పీకల దాకా డబ్బు, ఇంకో పక్క పీకలు కోసే డబ్బు. నీకు తెలుసా, 91 కోట్ల మంది భారతీయుల రోజు కూలి 80 రూపాయల లోపే. దేశమే ఇంత పేదరికంలో ఉన్నప్పుడు కోట్లు దోపిడీ చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి కొల్లగొట్టి లేని వాళ్ళకి ఇస్తే తప్పే లేదు. పోను పోను, నువ్వు సపోర్ట్ చేస్తావు. దీనికెందుకు దేవుడి పేరు? అందరం ఓ రోజు దొరికిపోతాం, కారణం అప్పుడు చెప్తాను. డబ్బుతో చేయలేని వ్యవహారం ఒక అమ్మాయి కన్ను చేస్తుంది నాన్న. అతనికి పిచ్చెక్కించి మన వాకిలి ముందు చొక్కా చించి నిలబెట్టకపోతే నేను మీ కూతుర్ని కాను నాన్న. అతన్ని పిచ్చివాణ్ణి చేయకపోతే పర్వాలేదు, కానీ నువ్వు పిచ్చిదాని కావద్దంటున్నారు. I'm sorry. నీకన్న అబద్ధం చెప్తుంది. I'm sorry.
అనుకుంటున్నావా? ఐఎమ్ సారీ అని అన్నిసార్లు చెప్పినా ఓకే అని ఒక మాట చెప్పడానికి నొప్పిగా ఉందా నీకు? ఇదే నువ్వు ఈ పొగరై నీ ఆనవాలు అమాయకురాలి వేషం నీకు సూట్ కాలేదు. పొగరగానే అడుగుతున్నా క్షమించగలవో లేదో చెప్పేయి. హే మిస్టర్ మల్లన్న, మీరేంటి ఇలా గుళ్ళో? సిబిఐ కంపెనీ. ఈ నా కులదైవం సార్. చదువుకునే రోజుల్లో ఐపీఎస్ కావాలని ఈ గుడి మరిచిట్టుగా చీడి రాసుకట్టా. ఐపీఎస్ పరీక్ష మీరు రాశారా లేక పరమశివుడు రాశాడా? బాయ్ సార్. అతను ఎవరో తెలుసా? సిబిఐ ఆఫీసర్ మల్లన్న. రహస్యంగా ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చా. శుభలక్ష్మి మొదటిసారి చూడగానే మనసిచ్చాను, కానీ ఎప్పుడు పోటాడుకుంటున్నావు. నువ్వే మైతని కలపాలి. ఒకవేళ నేను చుట్టూ తిప్పుకోవడానికి రాశాడేమో. కానీ ఈ పడగ దాని తల తిరిగి ఉంటుంది. ప్రేమించినట్టు నటించడమే కదా. నేను నటించబోతున్నాను. ఎప్పుడు గుళ్ళ చీటీ కట్టావో అప్పుడేది జరిగినట్టు. అది మనం సృష్టించిన నమ్మకం. పూర్వకాలం చూస్తున్న నమ్మకాన్ని మనం ఉపయోగించుకున్నాం. ఆమె నీ ఫ్యూచర్ వైఫ్. కంగ్రాచులేషన్స్ రా. కంగ్రాచులేషన్స్ రా. కంగ్రాచులేషన్స్ రా. అక్కడ కట్టావా? ఈసారి వచ్చేటప్పుడు హెచ్చించుకొని వచ్చినట్టుంది. నేను చెప్పబోయే నిజం వింటే నవ్వుతారు. నా కళ్ళో మల్లన్న వచ్చాడు. నా పేరు పెట్టుకున్న ఆ సిబిఐ ఆఫీసరే నీకు కాబోయే భర్త. అతను కొట్టినా తిట్టినా జీవితాంతం అతనితోనే జీవించబోతున్నావు అని చెప్పి మాయవైపోయాడు. నవ్వురా నవ్వు. నిన్ను ఊరించి ఉడికించి ఏడిపించకపోతే మీరు అందంగా నవ్వుతున్నారు. నువ్వు అందంగా అబద్ధం చెప్తున్నావు. మీకు స్క్రూ లూసా? పళ్ళు కొరకడం గమనిస్తున్నట్టున్నాడు. దేవుడు స్క్రూ లూసేని వాళ్ళ కళలోకి వస్తూ ఉంటాడా? ఏయ్ ఏంటి ఊరికి నేషనల్ ఓ ట్రై చేస్తున్నావా? ఇదే నవ్వు. ఆ గుళ్ళో చెట్టుకి మనల్ని కలపమని రాసింది నువ్వా నేనా? ఏ గుడి ఏమరి చెట్టు? ఈ నటనేరా అమ్మాయి నీ చుట్టూ తిప్పిస్తోంది. ఈ చేతి రాత నీదేనా? నే అనుకున్నట్టుగానే కాయిన్ మూవ్ చేస్తున్నావు. మీకు స్క్రూ లూజ్ అన్నది 100% కన్ఫర్మ్డ్. జుట్టు పీక్కుంటుంది. 24 గంటలు ఆ ఇంక ఆటోమేటిక్గా చెరిగిపోతుంది. మల్లన్న ఆడుకుంటున్నట్టున్నాడు. చుట్టూ తిరిగి తిరిగి చెప్తున్నానే అర్థం కాలా? ఐ లవ్ యూ. నువ్వు లవ్ చేస్తే కాఫీ తాగడానికి రా. ఈ కాఫీ నేను జీవితాంతం మర్చిపోలేవు. కాఫీ తాగడానికి వస్తారా? విషయం తాగడానికి రమ్మంటున్నావు. నువ్వు నచ్చలేదని చెప్తే ఏం చేస్తావు? నా ముద్దు నిన్నేమీ చేయలేదా? ఏమీ చేయలేదు. పోరా, నువ్వు మొగ్గాడివే కాదు. పోవే, నువ్వు అసలు ఆడదానివే కాదు.
కాఫీ తాగడానికి వస్తానని చెప్పు. ఆ బండిని అక్కడి నుంచి తీస్తావా లేదా? కాఫీ తాగడానికి వస్తానని చెప్పు. ప్రామిస్. ఓకే. ప్రామిస్. ఎక్కడికి వెళ్తున్నావు అడుగుతున్నాను కదా. వెయిట్. ఎక్కడికి వెళ్తున్నావు? కాఫీ తాగడానికి. ఇది కొంచెం ఓవర్ కాలేదు? హెయిర్ కట్కి నేను ఫ్లైట్లోనే వెళ్తా. కాఫీ టూ. ఇందులో పాలున్నాయి, చక్కెర ఉంది, కాఫీ పౌడర్ ఉంది, అభిమానం లేదు, నీ డబ్బు పొగరు మాత్రమే ఉంది. నీ అందం వల్ల కాదు, నీ హింస వల్ల చిత్తైనా. నీ చేతికి మాత్రం చిక్కుతానా? జగమే మాయన్నాడా వేమన్నా, ప్రేమే లేదన్నాడి మల్లన్న. పెద్దలు అన్నారబ్బా, కామిగాక మోక్షగామి మనిషి కాలేడబ్బా. డబ్బా డబ్బా డబ్బా, పోవే పప్పుల డబ్బా, రోజు నీతో బావ్ అంటే లైఫ్ నాకు దెబ్బ. హిట్ల కూతురా హిట్ల కూతురా, ప్రేమ ఊదరెట్టి నన్ను చంపొద్దే. లింకన్ తమ్ముడా లింకన్ తమ్ముడా, వేదాంతం చెప్ప మాకు ఈ పొద్దే. కాశ్మీరా కృష్ణా నీరా, ఇది తేలని తగరారా. ఏంటి తెగ ఓవర్ చేస్తున్నావు? నువ్వు చదువుకున్న దానివి కదా. నిన్ను చదవడం రావట్లేదే. తప్పుకో. నువ్వు ఒప్పుకో. ఇదిగో చూడు. మంచి మూడ్. అయ్యో చేదా చేదా చేదా, నా మాట అంటేనే చేదా, నన్నే కాదు అంటే రేపు నీకే కాదా బాధ. పోదా పోదా పోదా, నా పైన ఆశ పోదా. గర్ల్స్ వెంట గైజే పడితే చాప్టర్ క్లోజ్ అయి పోదా. ఉప్పు ముట్టలా ఉప్పు ముట్టలా, లైఫ్ లాంగ్ నిన్ను నేను మోస్తాలే. ఓ రొట్టి పెట్టలే రొట్టి పెట్టలే, వంద రెట్లు నీ కన్నా అందకత్తలే. రమ్మంది ఈ రాకుమారి, ప్లీజ్ రారా రాకుమారి. హే ఎక్స్క్యూజ్ మీ హే ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ మల్లన్న, ఓ కాఫీ తాగుదాం ఆ ఉన్నా హాట్
మల్లన్న స్వామికి నమ్మకం లేకుండా రాస్తాను. ఈ గుడిసెలు మేడల మీదలు కాకుండా పర్వాలేదు. మా చెత్తబద్దులు బాగా చేసి ఇన్ని మంచినే లేవు. నీకు చేస్తుందని నమ్ముతాం. ఇది గవర్నమెంట్కి వెళ్లాల్సిన లెటర్. దారి తప్పిట్టు వచ్చినట్టుంది. గవర్నమెంట్ మాత్రమే చేయాలా? ధనవంతులు కూడా చేయొచ్చు. మీరు ఇండియా పెద్ద మనిషి అని? ఏపీ పెద్ద మనిషిని అని చెప్పండి, గర్వపడతాను. మీ విజయానికి రహస్యం ఏంటి సార్? సార్ నా ప్రశ్నకి మీరు ఇంకా సమాధానం చెప్పలేదు. గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పోయేటప్పుడు వర్కర్స్తో బస్సులోనే పోతాను. ఇదే నా విజయ రహస్యం. అన్ని మీటింగ్లు క్యాన్సిల్ చేయి. నా వైఫ్ అడిగితే మీటింగ్లో ఉన్నానని చెప్పు. తీసుకో, స్వీట్ తో స్టార్ట్ చేద్దాం. కాలేజీలో నా క్లాస్మేట్, ఫస్ట్ టైం, అందుకే కొంచెం షైగా ఉంది. ప్లీజ్ నో, ఐ హావ్ టు గో. నెల నెల తనకు ఎంత ఇస్తున్నాను అడుగు. వెయిట్ 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 వెయిట్, నా గురించి చెప్పలేదు నువ్వు. ప్లీజ్ వద్దు. ఏ, ఇంట్లో తెలియకుండా ఖర్చులు పంచుకో. 100,000 ఉంచుకో. ఈ వయసులో ఖర్చు పెట్టకపోతే వేరే ఏ వయసులో ఖర్చు పెడతావు? నచ్చితే నెల నెల వచ్చి తీసుకో. ఏదో క్రేన్ వెహికల్ క్రాస్ అవుతున్నట్టుంది. ఎవర్రా నువ్వు? పరమేశ్వరరావు. హే, ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎవర్రా నువ్వు? మల్లన్న, మల్లన్న. లేడనే వంశంలో పుట్టినవాణి సార్ నేను. కొక్కరొక్కో అని సౌండ్ చేస్తూ మల్లన్న ఎగురొస్తే నేను భయపడతానా? మీలాంటి మనిషి కోసం ఎదురు చూస్తున్నాను. మీరు చూసింది అలాగే చెప్పండి, దాన్ని బట్టి ఆయన బొమ్మకిస్తారు. రెక్కలు రెండు ఇలా విరుచుకుని చాలా విచిత్రంగా నించున్నాడు. తల మీద ఇలా ఓ కొప్పు, కళ్ళకి మాస్క్. ఇతడే సార్, ఇలాగే ఇలాగే ఉంటాడు. హీ వాస్ లుకింగ్ లైక్ దిస్. కోడి పుంజలాగా వచ్చిన వాడి ఉద్దేశం ఏంటని అనుకుంటున్నారు? అని అరిచి ఈ స్లమ్ని తత్తత తీసుకోమని చెప్పి వెళ్ళాడు. హలో సార్, మన కంపెనీ సార్, మీ కంపెనీలో సిబిఐ రైడా. ఇక్కడ మీరు సంపాదించింది విదేశీ కంపెనీలో సంపాదించినట్టుగా చూపి 10 సంవత్సరాలుగా 1,000 కోట్లు మోసగించినట్టు సిబిఐ కనిపెట్టినట్టుగా. మీ దే పత్రిక ఈనాడు రేట్ జరిగిందంటే మన డెవలప్మెంట్ ని గవర్నమెంట్ గుర్తిస్తుందని. నేను ఆ స్లమ్ని తత్తత తీసుకుంటున్నాను. అదే ఇప్పటి నిజం. దేవుడు చెప్పాడా మనిషి చెప్పాడా అని చూడటం కంటే అందులో ఉన్న న్యాయాన్ని చూస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుడి మీద నమ్మకం లేదని చెప్పి ఈ రైడ్ వల్ల భయపడ్డారు సార్? రేపు పేపర్స్ లో మీరు మల్లన్నకు భయపడ్డట్టే రాస్తారు. రైడ్ న్యూస్ కనిపించకుండా పోయింది చూసావా? నమ్మకం లేకుండా రాశాను. చెత్తంతా శుభ్రమైంది, మనకు మంచి నీళ్ళు వచ్చాయి. ఇక మీద మన స్లమ్కు దేవుడు రాజమోహన్ అయ్య గారే.
సార్, ఒక్కొక్క ధనవంతుడు ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకోవాలనే అభిప్రాయం పెరుగుతుంది. కారణం ఏంటి సార్? సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని పేదలకు ఇవ్వాలని అన్ని మతాలు చెబుతున్నాయి. ఆయా ప్రాంతాల ధనికులు ఆ ప్రాంతాలను బాగు చేసుకుంటే పేద ధనిక తేడాలు తగ్గుతాయి. అవసరమైనప్పుడల్లా మీ వసతులన్నీ అయ్యగారే సమకూరుస్తారు. మనకు కావాల్సిన ముఖ్యమైన వసతులన్నీ అయ్యగారే ఏర్పాటు చేస్తారు. సంతోషాన్ని మీరు జీవితంలో చూశారా? నేను వాణ్ణి చంపాలి. ఏంట్రాయి కదా, రాజిన దగ్గరితే జరుగుతుందంట. మనకేం కావాలో వెంటనే ఒలిస్తాయి. ఐశ్వర్య రాయాలంటే ఓ పిల్ల, లేకపోయినా పర్వాలేదు, మంచి ఒడ్డు పొడుగున ఒక సూపర్ ఫిగర్. మన ఇంటి మేడ మీద ఆడి పాడి రాత్రంతా ఎంజాయ్ చేసి ఇరగి తీసి వెళ్ళాలి, అప్పుడే నేను అంతా. సరే అడ్రస్ సరిగ్గా రాసారా? పార్టీ పక్కింటికి వెళ్ళిపోతుంది. నేను పెద్ద ప్లాన్ వేసి ఆలోచిస్తుంటే డిస్టర్బ్ చేస్తావేంట్రా? అంతకంటే పెద్ద ప్లాన్ నా దగ్గర ఒకటి ఉందన్నా. ఏంట్రా అది? ఇదిగో కోడి పుంజు అవతారంలో మల్లన్న. అది మల్లన్న కోడి పుంజు వేషంలో తిరుగుతున్నాడంట. ఆ కోడి పుంజు వేషం ఏదో మీరే వేసుకుని తెల్లవారుజామునే గుళ్ళోకి వెళ్ళి కూర్చుంటే జనాలంతా వచ్చి మీ కాళ్ళకి మొక్కి కొబ్బరికాయలు కొట్టి లక్షలు లక్షలు కుమ్మేస్తారన్నా. సూపర్ ఐడియా బాగా. అరే జఫా, ఎలా ఉందిరా వేషం? సూపర్ అన్న. పందెం కోళ్ళ ఉన్నారు, కోర్టులో వకీలు నడిచినట్టు నడుస్తారు. ఏంటన్న పందెం కోళ్ళ నడవాలి? అలాగే అది నడకోకే అన్న. మరి వాయిస్? వాయిసా? అలా గజ్జి కుక్కల కాదన్న, కోడి పుంజులు అరవాలి. కోడి పుంజులా? అది అంతే సేమ్. ఆహా, ఇక నువ్వే మల్లన్న. ఈ గెటప్ లో వెళ్తే కోట్ల కోట్ల రూపాయలు నీవే అన్న. అంతేనా? పదన్నన్నా అంతే. వచ్చేస్తాడు బాబు. పోలీస్ పైన ఆగిందేంటి? అరే అది తీసేరా? అంతే ఇస్తాను సార్. నువ్వే కదా ఆ రోజు ఇదే గెటప్ లో వచ్చిన కొట్టింది. మీ జడ్జిమెంట్ రాంగ్ సార్. అది నేను టెస్ట్ చేస్తాను. అలాగే ఇక్కడ కొట్టు, ఇక్కడ కొట్టు. అరే చెయ్, అట్లా కాదు. ఆ రోజు వేళ్ళు వంచి పిడికిలి బిగించి కొట్టేవే, అట్లా కొట్టు. ఇలా రండి సార్. ఇదేరా ఆ రోజు కొట్టినప్పుడు ఏదో పాట పాడేవే. పాడు. అన్నయ్య వచ్చినాడే మా. పాట మారుస్తున్నావా? మార్చలేదు సార్. ఆ అంటే అమలాపురం, ఓ అంటే ఒబలాపురం, ఆ అంటే జబ్బు. పాట పాడమంటే ఒకరికి అందమైన అమ్మాయి అప్పీర్ అయ్యి వాళ్ళ ఇంటి మేడం మీద ఐశ్వర్యరాయలాగా డాన్స్ చేయాలంటే అవతల పారేయండిరా. పారేయకూడదు, భయం కలిగించాలి. భయం ఉన్నంత వరకే ఇది మనం కంటిన్యూ చేయగలం. తొందరపడద్దు మామా, ఒక్కో లెటర్ వివరంగా చదవాలి కదా, దేవుడికి ఓవర్ లోడ్ కదా. అంత మోసం రా. సూపర్ ఫిగర్ మామా. ఫస్ట్ నువ్వు. ఫస్ట్ నేనే. సరే నువ్వు, నీ పేరేంటి? me
మోహిన పిశాచ. అయ్యా నిజాలు మాత్రమే రాయండి అయ్యా, తప్పుడు కోరికలు రాయిద్దండయ్యా. అలా రాస్తే మోహన్ రూపంలో వచ్చి మళ్ళా చెతక వస్తాడయ్యా. అయ్యా నేను చెప్పేదంతా నిజమయ్యా. ఎస్ సార్, నిన్న రాత్రి మళ్ళన్న ఆడవేషంలో వచ్చాడంట సార్. బుల్షిట్. మనం ఒక లెటర్ రాద్దాం, ఓ ఓల్డ్ మ్యాన్ తన ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేయడానికి కష్టపడుతున్నాడని. ఏదైనా ఓ తప్పుడు అడ్రస్ సెటప్ చేయి. తప్పుడు అడ్రస్ ఎందుకు సార్? నిజంగానే అటువంటి కుటుంబాన్ని చూద్దాం. స్వామి విషయంలో మీరు ఎప్పుడూ ఆటలాడుకోకండి. ఇంట్లో నలుమూలల కెమెరాలు ఫిక్స్ చేయండి. 24 గంటలు మన వాళ్ళని నిఘా పెట్టండి. ఈశ్వర, మర్రి చెట్టు కట్టిన లెటర్కి సహాయం ఏ విధంగా అందుతోందో నాకు తెలియాలి. The road is very poor. We have to help the villager. Hi, good morning. How are you? Please keep this money for lining the road. చెప్పినట్టుగా రాసింది జరిగిపోయింది చూసారా? మెరుపు లాంటి ఓ విదేశాలు ఇచ్చింది, దారులు ఇచ్చింది, ఓట్లు వేసుకుంటేనే చెప్పిండే. ఇది మళ్ళా లీల కాకపోతే మరేంది? ఆ కాలంలో రాక్షసుల్ని సంహరించడానికి అవతారాలెత్తిన దేవుడే మల్లన్న. ఈ కాలంలో భూమిపై ఉన్న పెద్ద రాక్షసే బెదరికం. ఆ రాక్షసిని రూపుమాపడానికి ఈ మల్లన్నే మిమ్మల్ని పంపించాడని ఇన్నాళ్ళు మీరు చెప్పింది చేశాను. సహాయం పొందిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పినప్పుడు మీతో నేను చేయగలపడం 100% సరైందే అనిపించింది. ఇక మీద ఈ ఉత్తరాలు నేను చేర్చలేను. పోలీసుల హడావుడి ఎక్కువగా ఉంది. ధైర్యంగా లెటర్స్ అన్ని తీసుకెళ్లి ఎప్పట్లాగా నీళ్ళలో వేసేయండి. ఆ దేవుడే మాకు చేరుస్తాడు. మన లెటర్ తీసుకున్నారు సార్. సార్ పూజా నెత్తి పడుకుమారు ఫాలో చేస్తున్నారు. దృష్టి మళ్లించకుండా అతన్ని చివరి వరకు ఫాలో అవ్వండి. ఓకే సార్. ఓకే సార్. సార్, ఆ ఓల్డ్ మ్యాన్ ఇంటి నుంచి సెక్యూరిటీ తీసేద్దాం అనుకుంటున్నాను. సార్, మన రాసిన లెటరు, మల్లన్నతో ఆటలాడదన్న లెటరు వచ్చి పడ్డాయి సార్ ఇంట్లో. నేను అప్పుడే చెప్పాను స్వామితో ఆడుకోవద్దని, విన్నారా? పూజారు ఆ లెటర్స్ అన్ని కొనట్లే వేయడం నా కల్లారా చూశాను సార్. హలో. దేశంలో కలకలం రేపే మల్లన్న ఎవరో కాదు, సిబిఐలో ఉన్న మల్లన్న ఐపీఎస్. మీరెవరు? సుబ్బా. ఎక్కడున్నారు? అక్కడే ఉండండి, నేను వెంటనే వస్తున్నాను. మీ దగ్గర ఏం రుజువు ఉంది? బోట్ హౌస్ నుంచి బయలుదేరే వాళ్ళంతా 2 గంటల్లో తిరిగి వస్తున్నారు, బట్ మల్లన్న మాత్రం తిరిగి రావడానికి టైం ఎక్కువ అవుతోంది. ఈ 30 కిలోమీటర్ల కెనాల్ స్ట్రెచ్ చెక్ చేయండి, ఏదో రహస్య చుట్టుపక్కలే ఉండుంటుంది. తప్పకుండా నిజం బయటకు వస్తుంది. యు మస్ట్ అరెస్ట్ హిమ్. ఇప్పుడే వచ్చా. క్రాక్రా అమ్మాయి డీఏజీకి స్ట్రైట్ గా ఫోన్ చేసింది. ఆ రోజు నువ్వు డీఏజీని కలిసినప్పుడే నిన్ను సందేహంగా చూశారు. ఆయన ఫోన్ తీసుంటే అందరం దొరికిపోయిండేవాళ్ళం. ఈ ప్రేమ నటన ఏది వద్దు, ఆ అమ్మాయిని కట్ చేయి. దాన్ని ఎలా ఆఫ్ చేయాలో నాకు తెలుసు. సిబిఐ శుభలక్ష్మి రూమ్ ఇది. సహజ
ఆ పిల్లి, అరే మీసో లేని పిల్లి, మియా మియా పిల్లి, మీసో లేని పిల్లి, దొంగ నాగం మింగుతావ చేపను ఎత్తుకెళ్ళి, ఓ మియా మియా పిల్లి, మిల్క్ షేక్ పిల్లి, చీపొమ్మని తరుమి కొట్టను తాగే మిల్కో మిల్లి. మన మనసొక్కటి, మన దేహాలు రెండు, మనమే కం అయితే అవుతా మూడు. నీ చూపొక్కటి, దాని అర్థాలు రెండు, అది చెప్పక చెప్పే మాటలు మూడు. మియా మియా పిల్లి, ఇసలేని పిల్లి, దొంగ నాగ మింగు తావ చేపను ఎత్తుకెళ్ళి, మియా మియా పిల్లి, మిల్క్ షేక్ పిల్లి, చీపొమ్మని తరుమి కొట్టను తాగే మిల్కో మిల్లి. మియా మియా, మియా మియా, మియా మియా, మియా మియా. దాని సుడులు రెండు, ఆ సుడిలో జారే మురళే మూడు. మియా మియా పిల్లి, ఇసలేని పిల్లి, దొంగ నాగ మింగు తావ చేపను ఎత్తుకెళ్ళి, మియా మియా, మియా మియా. నా ఒంటికిలా జరబొత్తిడేవు, సిగ్గులనే జారనివు, ఆశలన్నీ తీరనివు. మన ముద్దొక్కటి, అధరాలు రెండు, ఆ ముద్దులో అందే స్వర్గాలు మూడు. నీ మేనొక్కటి, తేనీగలు రెండు, అవి కుట్టే రోజే హనీమూను. నైస్ ఫొటోస్. నా మీద నీకు ఇంత ప్రేమ? రోజు ఈ ఫోటోలు చూడకపోతే నాకు పొద్దు పోవట్లేదు. ఎంత సాధారణంగా అబద్ధం చెప్తుంది. ఇక్కడి నుంచి నేను ట్రాన్స్ఫర్ అయ్యేదాక వెయిట్ చేయి. అంతవరకు మన లవ్ని భద్రంగా మూటగట్టి దాచుకుందాం. పాడిపోయావరా కొడక, మీకు త్వరగా ట్రాన్స్ఫర్ వచ్చి మనకి త్వరలో పెళ్లి జరగాలని వేడుకొని వేచి చూస్తూ ఉంటాను. థ్యాంక్స్. ముసల్దానం అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. నిజం చెప్పండి, ఇక్కడ మేము రాసిన లెటర్కి కాళ్ళు చేతులు వచ్చి మల్కాజ్గిరి వరకు పోయింది. మీలో ఎవరో ఒకరు అందుకు సహాయం చేశారు. మీరా ఎవరో చెప్పండి. మల్లన్న స్వామి. ఏ మల్లన్న? వందల సంవత్సరాలుగా ఈ గుళ్ళో కొలువున్న మల్లన్న స్వామి. పెద్దయినా ఇటు రండి. ఎస్పీ ఆఫీసులోనో కలెక్టర్ ఆఫీసులోనో విన్నపం ఇచ్చినట్టు ఈ లెటర్ ఏంటి? నా పొలం చుట్టూ పెద్ద పెద్ద కట్టడాలు చాలా వచ్చాయి. పొలం అమ్మేసి బొమ్మను బెదిరిస్తున్నారు. కాపాడమని మళ్ళీ రాసివ్వడానికి వచ్చాను. అది ఇవ్వండి. స్వామికి చెవులు ఉన్నాయి కానీ మీరిక్కడ మాట్లాడిందంతా వినుంటాడు. వచ్చి సహాయం చేస్తే మా దగ్గరకు వచ్చి చెప్పండి. అందాకే లెటర్ నా దగ్గర ఉంటుందా? వెళ్ళండి. దీన్ని ఫైల్లో పెట్టండి. ఇది కూడా జరుగుతుంది. వెనుకున్న పూజార్లందరినీ ఓ కంట కనిపెట్టండి. సార్ ఓకే.
డిఐజీ ఆఫీస్ ఫైల్లో పెట్టమన్న లెటర్ ఇది. ఎవరు మీరు? మీరెవరో నాకు తెలుసు, నేనెవరో మీకు తెలీదు. ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు గుళ్ళో మాట్లాడితే విన్నాను. రేపు ఉదయం 10 గంటలకు మీ పొలాన్ని అమ్మేయండి. నేను సచ్చిన ఈ భూమిలోనే పాతి పెట్టాలని చెప్పిన ఆయన అమ్మడానికి మనుషుల్ని తెస్తున్నాడు. ఓ సాములూరు నాకు కళ్ళకు చెప్పారు అమ్మేమని. అమ్మేస్తాను, దేవుడి మీద భారం వేసి 10 గంటలు కొనేవాళ్ళు రమ్మన్నాను. అంతకు మించి నన్ను ఏం అడగండి. నీ పొలాలు కొనేవాళ్ళంతా పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్లు. రిజిస్ట్రార్ గారు స్పాట్ గా తీసుకొచ్చారు చూడు. అయ్యా దీని మీద సంతకం పెట్టండి. సంతకం పెడతాను కానీ డబ్బు తీసి ముందు పెట్టండి. పెద్దయినా సరిపోద్దు కదా, సంతోషంగా సంతకం పెట్టు. వచ్చింది మన ఆఫీసర్లే. CBI, don't move. ఈ డబ్బు అంతా నాది కాదు, కస్టమ్స్ ఐఏఎస్ పోలీస్ అధికారులు డబ్బు. అనవసరంగానే ఏర్పాటు గొడవలు తెచ్చుకోకు. వాళ్ళలో ఒక ఆఫీసర్తో అయినా మాట్లాడిస్తారా? ఎంటనే మాట్లాడిస్తా. హలో, సిబిఐ నుంచి మనుషులు వచ్చారు సార్. ఏంటి సార్? పారిపోండ్రా. సార్ అందరూ పారిపోయారు సార్. వెయిట్ చేయండి, రండి. వేరెవరి సొమ్మునకు వద్దండి, పొలాన్ని కాపాడిందే చాలు. అనాథ సేవన్ లాగా అనాథ డబ్బు కష్టపడి సంపాదించుంటే ఇలా అనామతగా వదిలేసి వెళ్ళుంటారా? ఇది మీకు చేరాల్సిన డబ్బు. ఇదిగో తీసుకో, మనం ముఖ్య దేవుడు మళ్ళన్నే దయ చూపాడు. ఆ గ్రామపు రూపురేఖలను బట్టి డాలర్స్ ఇచ్చిన విదేశీయులు వెళ్లే సార్. ఏపీలో ఉన్న పోలీస్ స్టేషన్లన్నింటికి ఫ్యాక్స్ పంపండి. ఓకే సార్. శంషాబాద్ దాకా ఉన్న అన్ని రెస్టారెంట్లు చెక్ చేయండి. ఎస్ సార్. నిజంగానే జరిగిన సిబిఐ రెడ్కి మల్లన్న గుడికి ఏంటయ్యా సంబంధం? రియల్ ఎస్టేట్ గుండాల భయంతో అనామత్తుగా వదిలిపెట్టి వెళ్లిన డబ్బు 3 కోట్ల రూపాయలతో పాటు తన పొలము దక్కడం మల్లన్న కరుణని ఈ రైతు చెప్తున్నాడు. ఇదెలా ఉన్నా సరైన సమయానికి అక్కడికి సిబిఐ ఎలా వచ్చిందనేది అసలు ప్రశ్న. ఈ వెంకటేశ్వరరావు, జర్నీ న్యూస్. ఎక్కడికి పోతున్నాను సార్? ఒక స్నేహితుడిని కలవడానికి వెళ్తున్నాను, సిబిఐ కేసు విషయంగా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, హౌ ఆర్ యు మ్యాన్? మల్లన్న కేసు నేను హ్యాండిల్ చేస్తున్నాను. టెంపుల్ మల్లన్నయ్యగా విన్నాను, పెద్ద తలనొప్పిగా ఉండుంటుందే మీకు అది. ఛాలెంజ్ గా ఉంది సార్. దాని గురించి ఓ డీటెయిల్ తెలుసుకుందామని మీ దగ్గరకు వచ్చాను. కరెక్ట్గా 10 గంటలకి పచ్చని పొలాల మధ్య ఎలా సార్ సిబిఐ ఆఫీసర్లు వచ్చి రైడ్ చేయగలిగారు? మీకు మాత్రమే ఇన్ఫార్మర్స్ ఉంటారా? సిబిఐ అంటే ఆఫీసర్లకు అంత భయమే సార్. ఒక్కొక్కళ్ళు ఫోన్ చేసి మాకు డబ్బే వద్దు, దాని జోలికి ఎలా మనయ్యాలని చెప్తున్నారు సార్. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ చాలా మంది వాళ్ళ లంచాల డబ్బుని రియల్ ఎస్టేట్ లో పెడుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది. రైడ్ చేయడానికి ఆర్డర్స్ ఇచ్చింది నేనే, అంతకు మించి చెప్పకూడదు మై బాయ్. సార్ అట్లీస్ట్ రైట్ చేసిన ఆఫీసర్లు ఎవరెవరో చెప్పగలరా? ఆ లిస్ట్ నేను ఇస్తాను. ఆ ముసరాడు రాసింది రాసినట్టే జరిగింది సార్. మళ్ళా వెరీ పవర్ఫుల్ గాడ్ సార్. ఈ రోజు రాత్రి 10 గంటలకి ముసలిలోని కుటుంబంతో సహా కట్టేసి కాల్చే పొలాన్ని కాపాడడానికి వచ్చిన దేవుడు ప్రాణాన్ని కాపాడడానికి రావాలిగా. అప్పుడు తెలుస్తుంది వాడు మల్లన్న మాయదారన్నాని. మల్లన్న ఐపీఎస్.
పొలాన్ని కాపాడడానికి వచ్చిన మల్లన్న ప్యానర్ కాపాడడానికి వస్తాడు. వస్తాడురా, మేము మొక్కేసాము నిజంగా సత్యమైతే ఇప్పుడే ఇక్కడికి వస్తాడురా, మమ్మల్ని కాల్ చేయడానికి ముందే వస్తాడురా. అరే ఎవడురా మల్లన్న, ఇప్పుడు తగల పెడతా చూడు, చేత అయితే వచ్చి కాపాడు, తగల పెట్టాడు రా. చేసేది చెప్పను, దోచేది దాచను, మాటంటే తప్పను, మడమింక తిప్పను, ఎదురేమి అయినను, భీతన్న తిరగను, పేదోళ్ళ మరవను, లేనోళ్ళకిస్తాను, వడిగింది ఏదైనా. Ah!
రాత్రి 10 గంటలకి ముసలాడిని కాపాడమని ఎవరికి మెసేజ్ పంపావు? నాకు తెలియదు. Hey man, you gave dollars to village people? Tension lo message ne na cell nunchi pampichacha. Yefada Mallanna. I don't know how is Mallanna. Tavichinde nane. Old people. Lady fool. Hotel bill kattakunda 15 rojulu nunchi OC ga untunnam ani hotel owner cheptunadu. The office lo. Nannu shoot cheyakandi. Nuvvu kaaka inka iddaru adaru panchestunnaru. Nannu shoot cheyakandi. Please, nannu shoot cheyakandi. నన్ను చంపొద్దండి, నేను నిజం చెప్పేస్తాను. కొట్టరు ఇన్స్పెక్టర్, నన్ను చంపొద్దండి. కార్లో ఉన్నాను సార్. ఓకే సార్. క్యూ బ్రాంచ్ నుంచి వస్తున్నా. మీరే ఆ మల్లన్న అనడానికి మాకు ప్రూఫ్ దొరికింది. డిఐజీ మిస్టర్ పరందా వాన్స్ టు మీట్ యూ. ఒప్పుకుంటే ఫ్రెండ్స్లా మాట్లాడుకుని పోదాం, లేకపోతే వెపన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సిబిసిఐడి ఆంధ్రప్రదేశ్ క్రైమ్ బ్రాంచ్ మంగపతి పట్టుబడి ఉంటాడా? నేను ఐపీఎస్ ఆఫీసర్. ఆఫీసర్ పెద్ద, ప్రభుత్వం పెద్ద. మా డిఐజీ వచ్చేలోపు నిజం చెప్తే ఓ పోలీస్ ఆఫీసర్ అనే గౌరవంతో మీరు వెళ్ళిపోవచ్చు. మీరే కదా మల్లన్న? మల్లన్న అనే పేరు తప్ప వేరే ఏ సంబంధం లేదు. మీరేగా మల్లన్న? సార్ ఇప్పుడు నిజం చెప్తారు. మీరు ప్రాణంగా ప్రేమిస్తున్న అమ్మాయి ఈమె కదా? You're making a mistake. వీడెవడో తెలుసా? చర్లపల్లి జైలు నుంచి గవర్నమెంట్ పర్మిషన్తో వచ్చిన ఖైదీ, 24 రేప్ కేసుల్లో ఎక్యూస్ట్. మీరు అనుకుంటున్నట్టు నేను ప్రేమించిన అమ్మాయి కాదు. Stop it, please. మీరే కదా మల్లన్న? నేనే మల్లన్న. చక్రపాణికో, మేము ఫ్రెండ్స్ 11 మంది. గ్రూప్ 1 ఎగ్జామ్ రాయడానికి అందరం హైదరాబాద్ వచ్చాం. చదువు ఖర్చులకి పార్ట్ టైం జాబ్ చేయాల్సి వచ్చింది. గార్లు, బూర్లు, చక్రాలు, చెక్కలు, బఠానీలు, బొబ్బట్లు, మామిడి తండ్ర, శనగుళ్ళు, చెగొడ్డీలు, చెరుకు రసం, తాటిగుజ్జు, అల్లం కాఫీ, పకోడీలు, చీకులు, సున్నుండులు, పీచ్ మిఠాయి, కట్మిర్చి, మసాల్వడ, ఉగ్గాని, తరవాణి, పొల్లైసు, గోళిసుడ, ఊరగాయ, ఉప్పు చేప, పనసొనలు, ఉలవచారు, పూతరేకు, మడతగాజా, కొబ్బరుండ, ఎగ్ బోండా, బేల్పూరి, పానీపూరి, కిర్ని పండు, పిడత పప్పు, హాఫ్ బాయిల్, అల్లం మురప, హల్లీము, కారపూస, మీటపాను, నాటు పొగాకు, ఇవన్నీ డూప్. అన్నా
వదిన అత్తగారు మామగారు బావగారు సొంత పిన్ని సవతి పిన్ని తమ్ముళ్ళు చెల్లెళ్ళు చిన్న అన్న పెదనాన్న తాత ముత్తాత పుత్రి దత్తపుత్రి మనవడు షడ్డకుడు ఇల్లాలు వెలయాలు మంచిమగుడు చెడ్డమగుడు మరదలు మనవరాలు బియ్యపురాలు బియ్యంకుడు జేజవ్వ అవ్వ ముత్తవ్వ అక్కబిడ్డ అత్తబిడ్డ ప్రేసి ప్రియుడు కీపు టైంపాస్ మేనమామ పార్ట్నరు ఆయన వాళ్ళు సొంతోళ్ళు జ్ఞాతి దాయాది ఆడబిడ్డ మేనకోళ్ళు తోటిగోడలు ఏడుతరాళ్ళోళ్ళు పెద్దపిళ్ళం చిన్నపిళ్ళం సవతి ఇంటోళ్ళు సాటోళ్ళు రక్తబంధం ఇల్లరికం జాతోళ్ళు వేరిచినోళ్ళు బీరకాయ పీచులు ఇవన్నీ డూప్ స్నేహితుడే టాప్ ఇవన్నీ డూప్ స్నేహితుడే టాప్ ఇవన్నీ డూప్ స్నేహితుడే టాప్ నువ్వెవరిని కొట్టావో తెలుసా? ఏపీలోనే నంబర్ వన్ ధనవంతుణ్ణి. అతను ఎవరిని కొట్టాడో తెలుసా? ఆంధ్రాలో నంబర్ వన్ పేదోణ్ణి. నొప్పి ఒకటే కదా రండ్రా. నీలాంటి ఒడుకు రక్తమే దేశానికి అవసరం. నీ పేరేంటి? మల్లన్న. కుప్పన్న గురవన్న మారన్న ముత్తన్న కృష్ణన్న బాలన్న బసవన్న చెంగన్న వీరన్న జమలన్న బోడిలింగన్న భద్రాద్రన్న నరసింగన్న నోకన్న అంజన్న ఎల్లన్న బంగారన్న ఇవన్నీ డూప్ మల్లన్న టాప్ ఇవన్నీ డూప్ మల్లన్న టాప్. ఎక్కడ ఉన్నావురా? ఇంటికి వస్తున్నా అన్న. అట్లాగే బండి తిప్పు, పిజ్జా బాయ్స్ పోతుంటారు. అందులో మల్లన్న అనేవాడి అడం చేయి నాకు కావాలి. నర్రుకి తీసుకురా 20 లక్షలు. వీళ్ళలో ఎవర్రా మల్లన్న? అరే ఆ కత్తి తీసుకొని నీ ఎడం చేయి నరికి ఇక్కడ పెట్టిల్లు. నువ్వే నరుక్కుంటే ఆ ఒక్క చేతినే పోతుంది. మేమేస్తే అడ్రస్ ఉండో. చాలా మంది నరికేది కత్తి కాదు డబ్బు. ఈ కత్తి వెనకాల ఎంత డబ్బు ఉంది? ఏంటి ఆ వేడికి చూస్తున్నారు? వాళ్ళు చెయ్యి నరికిన దానికి నువ్వు చేసిన పనికి ఏమిటి సంబంధం? లోకంలో జరిగే అక్రమాలన్నిటికీ కారణం ఒకడు తప్పుడు మార్కుల్లో పోగేసుకున్న అంతులేని డబ్బే. అదే అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్కి కారణం. ప్రాతలు నడిపేవాడు, హత్యలు చేసేవాడు, రాజకీయ నాయకులకు అధికారులకు లంచాలు ఇచ్చేవాడు, కిడ్నాపులు చేసేవాడు, రౌడీల్ని పోషించేవాడు, వీళ్ళందరూ కూడా లెక్కలేనంత డబ్బు సంపాదించి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు. 20,000 ఒకడికి ఉన్న ఆస్తి అయితే చెయ్యి నరకడానికి 20 లక్షలు ఇస్తాడా? 50 రూపాయలకి కుక్కలా కష్టపడేవాడు ఒక్క రాత్రి సుఖానికి 1 లక్ష ఇవ్వగలడా? ఇలా ఎక్స్ట్రాగా మూలిగే డబ్బుని కొల్లగొట్టి మనమల్లాడే పేదలకిస్తే ఇండియాలో ఉన్న సగం సమస్యలు తీరిపోతాయి.
అదే నేను మల్లన్నగా చేస్తున్నాను. అందుకు దేవుడి పేరు ఎందుకు యూజ్ చేస్తున్నారా? లోకంలో అందరూ సాటివాడి కష్టం తీర్చాలి, సహాయం చేయాలి అనుకుంటే ప్రతి మనిషి దేవుడే. ప్రజలకు తెలియజేయడానికి దేవుడు అని నటించడం బట్టి అనిపించింది. ఎంతసేపు అయ్యా కార్లో వెయిట్ చేయడం? లోపలికి వచ్చాను సార్. ఏమయ్యా శంషాబాద్ నుంచి రావడానికి ఎంతసేపు? ట్రాఫిక్. హలో, డాలర్స్ ఇచ్చిన వాడు ఈ బిల్డింగ్ లోనే ఉన్నాడా? ఓ సారీ, వేర్ డిడ్ యు గెట్ ద మనీ? అది ఏం చూస్తుంది, డాలర్స్ ఇచ్చాడా? ఆర్ యూ ష్యూర్? యా యా, ఓన్లీ సమ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులా నటించారు. హైట్ గా టాల్ గా? ఔట్ మ్యాన్ లైక్ 50 ఇయర్స్. 50 ఇయర్స్? వాడా దొరికిపోయాం కదా అని చేసే పని ఆపద్దు, దోచుకో, పేద ప్రజలకు ఇవ్వు. కానీ అందులో సగం నాకు ఇవ్వు. 50 50 కష్టంగా ఉంటా మళ్ళన్న. డిఐజీ పరందామననే ఆఫీసర్ ఇటువంటి ఆధారం కోసమే వెతుకుతున్నాడు. హలో, ఒప్పుకో, నీ సహాయం కోసం లక్షల మంది జనాలు ఎదురు చూస్తున్నారు. పోలీసులు గిజిక్కి నిర్దోషిగా బయటపడటానికి 50 50 బెటర్ కదా? సార్ ఒప్పుకున్నారు. మళ్ళీ ఫోన్ చేస్తా. ఎవరో తెలుసా? చంప చెళ్ళు మడిపించిన మల్లన్న. నీ గడం చేయి ఉండదు. నరికిన వాడిని అడగాల్సింది నన్ను అడుగుతున్నావు? లోపలికి రారా. ఏంటన్నా? ఎవరో తెలుసా? అరే నీకెలా వచ్చింది రా, ఎడం చెయ్యి. ఆ రోజు పోయి ఉంటే చెయ్యి మాత్రమే పోయేది, ఈరోజు ప్రాణమే. వాడు నాకు కొట్టగా దొరికిన రిజర్వ్ బ్యాంక్. ఈజీగా చంపాల్సిన రెండు ఛాన్సులు మిస్ అయ్యావు, మూడో ఛాన్స్ నాదే. నా పని పూర్తి అవగానే నీకు అప్పచెప్తా. నా ఏడుపంతా నటనే అని తెలిసాక అతని మొహం చూడాలి, షాక్. నిన్ను రేప్ చేసినట్టు నటించిన వాడు ఏం చేశాడు? ఇక్కడ చించాడు, ఇక్కడ లాగాడు, ఇక్కడ తాకాడు, స్కర్ట్ పైకి గుంజాడు. అంతలో కన్న కూతుర్నే రేప్ చేయబడ్డట్టు నటించమని వేడుక చూసిన మీ నాన్న కంటి, నిన్ను కాపాడడానికి నీ నటన నమ్మి నిజం చెప్పిన అతనెంతో బెటర్. బండాబు, ఢిల్లీ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఎస్పీ గణేష్. సిబిఐ రెడ్ చేసినప్పుడు వాళ్ళు స్వాధీనం చేసుకున్న డబ్బుకి, లెక్క చూపిన డబ్బుకి చాలా తేడా ఉన్నట్టు ఆరోపణ వచ్చింది. అందులోనూ మల్లన్న నా ఆఫీసర్ మీదే ఇలాంటి ఆరోపణలు ఎన్నో వస్తున్నాయి. మిమ్మల్ని రెడ్ చేసింది అతనేనా? మీ దగ్గర అతని గురించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఎక్కువగా ఒకరి మీద ఆరోపణలు వస్తే వాడు చాలా చెడ్డవాడైనా ఉండాలి, చాలా మంచివాడైనా ఉండాలి. మల్లన్న చాలా మంచివాడు సార్. ఒకవేళ తను చెడ్డవాడని తెలిస్తే ఈ నంబర్కి నా గురించి చేయండి. థ్యాంక్ యూ. మల్లన్న, నిన్నెవరో మిస్యూటిలైజ్ చేసుకుని నన్ను యూజ్ చేసుకుంటున్నారు. ఇక మీద నన్ను సహించను, ఒప్పుకోను. ఏది ఏమైనా సరే నువ్వు ఎక్కడున్నావో నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఎవరికి ఒప్ప చెప్పాలో వాళ్ళకి ఒప్ప చెప్పి నేను ఈ బాధల నుంచి బయటపడతాను. మల్లన్న, మల్లన్న, అమ్మా దొరికాడు. ఏంటి లేరా, దాన్ని వెనకాల పోని. ఆ బండి ఎక్కడికి వెళ్తుంది? ఏమో ఎవడో తెలుసా? అది డబ్బా తీస్తా.
ఏయ్ నేను ఎవడో తెలుసా? ఎవరు? కొడుస్తా. సిఐడి ఇన్స్పెక్టర్. కమ్ ఆన్ సర్. సర్. యా కూర్చో. పోనీ పోనీ పోనీ. నాకేరా నువ్వు ఆటో దొంగ నేను బండిని ఫాలో చేస్తున్నాను సార్. వాడెవడా లోపల నక్కి నక్కి దాక్కుంటున్నాడు సార్? ఆయన మీకంటే పెద్ద ఆఫీసర్. పెద్ద రమణ సార్, సార్ రమ్మంటున్నారు సార్. వీడు పెద్ద ఆఫీసరా? అవును సార్. నిజం సార్. రారా, ఆ రోజు కోడి పుంజు వేషం వేసుకుని దెబ్బలు తింది నువ్వే కదా? అవును నేనే సార్. ఆటోలు ఎక్కడికి పోతున్నారా సార్? మీకు దండం పెడతాను సార్. సార్ మీకు నన్ను కొట్టద్దు సార్. ఎక్కడికిరా సార్? మల్లన్న అనేవాడు ఒకడు దొంగ వేషాలు వేసుకుని అందరిని చీట్ చేస్తున్నాడు సార్. వాడిని పట్టుకోవడం కోసం వెళ్తున్నాను సార్. నువ్వు నువ్వు ఏసీవా సార్? నేను కూడా గవర్నమెంట్ సర్వెంట్. నేను నీకు అలాట్ చేస్తారా సార్? ఇవ్వండి. మళ్ళీ ఏరియాలో చూస్తే మక్కే నేను కొడతాను సార్. ఏంటి అమ్మా? అయ్యా సార్, మీరు దండం పెడతారు సార్. ఇంటి దాకా పోలీస్ జీప్ లో డ్రాప్ చేయండి సార్. సారీరా, నా వల్లేగా ఈ గొడవ అంతా. ఆ అమ్మాయి వల్ల మన జర్నీ అయిపోతుందని నాకు అప్పుడే తెలుసు. పోలీసులకు చిక్కడం కంటే 50-50 ఓకే. వెల్కమ్ మిస్టర్ మల్లన్న. నువ్వు రైడ్కి వచ్చేప్పుడు అనుకున్నావా నువ్వు నేను కలిసి డోపిడి చేయబోతున్నా? కొంచెం కొంచెంగా 100 మంది దగ్గర దోచుకోకుండా మొత్తంగా ఒకరి దగ్గరే దోచి మీ లెక్క సెటిల్ చేద్దాం అనుకుంటున్నాను. $1 బిలియన్ గోల్మాల్ చేసిన ఒకడు మా వల్ల పడ్డాడు, అందుకు నేను మెక్సికోకి వెళ్ళాలి. గవర్నమెంట్కి తెలియకుండా వెళ్ళాలి. ఇదంతా మా అన్నకి లడ్డు తినడమే. అక్కడ మీ బ్యాంక్ సీక్రెట్ అకౌంట్ డీటెయిల్స్ నాకు కావాలి. మెక్సికోలో తీసుకునే డబ్బు మీ అకౌంట్లో వేస్తాను. కన్ఫర్మ్ అయ్యాక నా 50% హైదరాబాద్లో ఇవ్వండి. నీలో నెట్రు ఫోటో నా ఆఫీసర్ షాటాన్ కమ్ వెళ్కుంటే నేను కూడా వెళ్తా డాడీ. నువ్వు నిద్రపుచ్చుతావా? నా కూతురు నీతో వస్తోంది. ఏడో నంబర్ కౌంటర్ కనిపిస్తుండగా అక్కడికి వెళ్ళు, వాయి చూసుకుంటాను. హ్యాపీ చర్నీ. మిస్టర్ మల్లన్న, మెక్సికో ఎందుకు పోతున్నారు? బిజినెస్. అయ్యి గారితో చెప్పండి. తప్పకుండా. నెక్స్ట్ మల్లన్న కోపన్న అయ్యాడా? దొంగ పాస్పోర్ట్ నీకు కనిపెట్టలేకపోయారా? వెళ్ళే పని ఎవరికో అవసరమైనంత మాట్లాడితే చాలు.
ఏకాంతంగా చాలా విషయాలు మాట్లాడడానికి నీతో రావడానికి ప్లాన్ చేశాను. నా మీద సానుభూతితో నిజం చెప్పావు చూడు. నువ్వే కాదు, నీ ప్లేస్ లో ఏ ఆడపిల్లన్నా అదే చేసేవాడిని. అదే నీకు మా నాన్నకి ఉన్న తేడా. మరో డ్రామాకి సారీ అడగబోతున్నావా? ఐ లవ్ యూ. నీ కళ్ళు నిజం చెప్తున్నాయి, కానీ నమ్మలా? ఓ నిజం చెప్తే నమ్ముతావు అనుకుంటాను. నువ్వు ఆ రోజు ఉదయం మా ఇంటికి రావడానికి ముందు మా నాన్న రంగాతో చేయూపుతో మాట్లాడటం చూశాను. కన్న కూతురు దగ్గరే నటించడం తట్టుకోలేకపోయాను. డబ్బు మనిషిని ఏవైనా చేస్తుంది, మా నాన్నకి నిజంగా పక్షపాతం లేదు, అలా నటిస్తున్నారు. నమ్ముతున్నా, కుడివైపు చేయబడిపోతే నోరు ఎడమ వైపుకి లాగినట్టు ఉండాలి, కానీ మీ నాన్న కుడివైపు లాగినట్టుంది. కలిసి ఉంటే కలుసుకున్న సినిమా చాలాసార్లు చూశారనుకుంటా, ఎంజాయ్ చేయని నేను వదిలేశాను. ఆయన కోసం నేను చాలా గాయపరిచాను, అదంతా మర్చిపోయి ఆ మూడు మాటలు నువ్వు నాకు చెప్పాలి. దానికి గుర్తుగా గివ్ మీ ఎ హగ్. నువ్వు పడుకో, ఇక ఎవ్వరూ పడుకోరు. రొమాంటిక్ అయిన పిల్లవే నువ్వు. ఇండియా నుంచి వచ్చేవాళ్ళని ఇలా రిసీవ్ చేసుకోవడమే ఈ భిక్షమయ్య స్టైల్. నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నారు. జాగ్రత్తగా చూసుకోమన్నారు. సెక్యూరిటీ లేకుండా ఒక్కడు కూడా వేయద్దు. హోటల్కి కార్లోనే వెళ్దాం అంకుల్. ఈ ఊళ్ళో రోడ్డు ప్రయాణం సేఫ్టీ కాదు, కిడ్నాపింగ్ ఎక్కువ. మెక్సికోలో భిక్షమయ్య అంటే తెలియని వాడు లేడు, అదే సమస్య. వచ్చే గెస్టులను కళ్ళల్లో వదిలేసి చూసుకోపోతే శాల్తీని కిడ్నాప్ చేస్తారు. బేరం 10 మిలియన్లలో మొదలు పెడతారు. ఇండియాలో ఉన్న ధనవంతుల డబ్బంతా నా దగ్గరే రొటేట్ అవుతుంది. ఏపీలో ఉన్న నంబర్ వన్ ధనవంతులు రాజ్మోహన్, ఆనంద్ కుమార్, వీళ్ళ డబ్బంతా నేనే హ్యాండిల్ చేస్తున్నాను. ఇండియాలో డబ్బిస్తే ఎక్కడికి ఇలా చేరుతుంది? అందరూ మనీ స్మగ్లింగ్ చేస్తారనుకుంటారు. ఇండియాలో మాదక ద్రవ్యాల స్మగ్లర్స్ మా దగ్గర డబ్బు తీసుకుని అక్కడ డ్రగ్స్ కొంటారు, వాటిని చాటుగా ఇక్కడికి పంపి ఇక్కడ అమ్మి మాకు డాలర్స్ గా ఇస్తారు. ఈ డబ్బంతా మారిషస్ ద్వారా ఫారిన్ ఫండ్ పేరుతో తిరిగి ఇండియాకి పంపడమే నా టాలెంట్. అవును, మీరెంత చేయడానికి వచ్చారు? మా డాడీ డబ్బు మేనేజ్ చేయడానికి వచ్చారు. ఈ ప్లేస్ ఓకేనా? బ్యూటిఫుల్. ఇది ఇదెలా ఉంది? Village is perfect. Yeah. Vikram uncle, let's land here. Kari security lekunda vellakodadamma. We'll take care.
నియా ప్రేమ ఒక మాయా సునామిలాగా దాహం వచ్చినది వేగం వచ్చినది మోహం వచ్చినదే జీర చూసి నరాల కారం వేసి ఒళ్ళంత తోలిపోయాన్నమ్మో గట్టి నచ్చి కొండంత ఎక్కి మించి నీ పక్క నచ్చి అని ముద్దు ఆశ నన్ను గుడ్డినే మాంబో మామియా ప్రేమ ఒక మాయా సునామి లాగదా అమ్మొచ్చినది ఎక్కమొచ్చినది మో అమ్మొచ్చినదే కొత్త పై పట్టులోనా కొమ్ము దూసి ఇప్పనైనా వస్తే నువ్వు ఒక్క దుగ్గున పైసకోరు కోసే కోపమేలా గుండె తోటి గుచ్చి చంపినా ఆ వంద సార్లు చచ్చి పుట్టినా వచ్చినది వేగం వచ్చినది మాహం వచ్చినదే ఆఫీస్ మెయిల్లో ఫోటో పంపాను. ఆ ఫోటోని ఇంటర్నేషనల్ క్రిమినల్స్ లిస్ట్తో మ్యాచ్ చేసి అతని ఫుల్ హిస్టరీ నాకు పంపు. వెళ్ళేదారిలో చిన్న పని. మాదల్లో కబడోళ్ళు
ఇవాళ్ళకి రెస్ట్ తీసుకోండి, పొద్దునే బ్యాంకుకి తీసుకెళ్తాను. ఎక్కడికి సెక్యూరిటీ లేకుండా వెళ్ళకండి. కమ్ ఇన్. ఆ బిల్డింగ్ లో మొత్తం 24 గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి సార్. అక్కడ 50 ఏళ్ళు దాటి వర్క్ చేస్తున్న అందరి వివరాలు కలెక్ట్ చేయమని చెప్పాను సార్. ఏం 30 ఏళ్ల వాడే ఉండకూడదా? కోడి పుంజిలాగా అమ్మాయిలాగా వేషం వేసిన వాడు 50 ఏళ్ల వాడిలాగా వేషం వేయొచ్చు కదా. నా అనుమానం సరైంది అయితే ఆ మల్లన్న ఆ బిల్డింగ్ లోనే ఉండుండాలి. యు మీన్ ఐపీఎస్ మల్లన్న? కరెక్ట్. ఎలా గెస్ చేశారు? ఈ వ్యవహారంలో ఓ సిబిఐ ఆఫీసర్ అక్కడక్కడా క్రాస్ అవుతున్నారని మీరేగా సార్ చెప్పింది. గుడ్. 50 ఏళ్ల గెటప్లో మల్లన్న బొమ్మలు గీయించి చూపించాను సార్. ఆ ఫారినర్ అతను కాదని ప్రమాణం చేసి చెప్తున్నాడు సార్. ఏయ్ షిట్ డామ్ ఇట్. ఈ బ్యాంకులో డబ్బేయడం ఈజీ, తీయడం చాలా కష్టం. సీక్రెట్ ప్రశ్న కరెక్ట్ టైంలో ఆన్సర్ చెప్పకపోతే అకౌంట్ అదే లాక్ అయిపోతుంది. పాస్వర్డ్ సీక్రెట్ ఆన్సర్ మర్చిపోవడం వల్ల అనామతిగా మిగిలిన డబ్బే 1,000 కోట్లకు పైగా ఉంటుంది. Amigo, ¿cómo está usted? Quisiera abrir. ¿Y no voy a ver? Mi perlo, acabo de abrir el documento. No, es suficiente. Con su palabra es suficiente. No necesitamos su pasaporte. ¿Qué documento es este? La bestia es alta. Señor, este es el formulario. ¿Santagán Jeta Muro, está aquí en el discurso? Desde que tenemos el capital indio... ¿India la una dhanamantala vale? ఈ బ్యాంకు చాలా ఫేమస్ అయింది అంటున్నారు. బ్యాంక్ ఫోటోలు ఈమెయిల్ పంపించాను. ఫుల్ హిస్టరీ కావాలి. ఐ విల్ గివ్ యూ 24 అవర్స్ టైం. నార్కోటిక్స్. వి ఆర్ ఫ్రమ్ నార్కోటిక్స్. డోంట్ మూవ్. నువ్వు నుంచి ఉన్న చోటు చెక్ చేయాలి. దీని విలువ 30 కోట్ల రూపాయలు. మాకు డబ్బొద్దు. మెక్సికోలో ఉన్న మీ పార్ట్నర్ జార్జ్ ద్వారా మాకు పని కావాలి. సర్జీ ఇండియన్ పార్ట్నర్ని లాక్ చేసాం. Okay.
Aquí hay que mover. Hay pocos vehículos, hay mucha seguridad y no hay vehículos disponibles. ¿Qué tal? ¿Cómo estás? Muchas gracias, señor. Quiero crecer de la mañana. ¿Puedes venir conmigo? Sí. Ni crecer a Amrastar de Niababo. Hasta la vista. ¿Qué dólares que valen? ¿Qué dólares? ఎన్ని డాలర్స్ నువ్వు అక్కడిచ్చినా వీడిక్కడిచ్చేస్తాడు. People will be happy. Oh, really? Double deposit chesaru. Password type check chesko. Naaku veetannitlo interest ledu. Maa nanake double pichi. Check chesi mee nanaku phone cheyi. Nee kosam. You're looking. Password chudu kudadu. సరే మా నాన్నకి ఇన్ఫార్మ్ చేస్తాను. ఐల్ బి అట్ ది స్విమ్మింగ్ పూల్. నువ్వు వచ్చి కమ్ సూన్ హనీ. మల్లన్న సాధించాడ్రా రాజు. నా డబ్బు నాకు వచ్చింది. వాడిని చంపే. వాడు వెళ్ళింటే డొంక పాస్పోర్ట్. చచ్చినా ఎవరికి తెలీదు. మళ్ళీ నీకు రొమాన్స్ కి ఇండియాకి మెక్సికోకి ఉన్నంత దూరం. చుట్టూ కొంచెం చూడరా. అయ్యో నాలాంటి అందాల రాక్షసి ఇక్కడ ఉంటే అక్కడ కంప్యూటర్ కొడతావా? ఇండియాలో ఉన్నట్టు ఆఫీస్ కి నెట్ ద్వారా ఇన్స్ట్రక్షన్ పంపిస్తున్నాను. ఇక్కడ నువ్వు మల్లన్న ఐపీఎస్ కాదు, గోపన్న. ఇండియాకి వెళ్ళేదాకా గోపన్న లాగే బిహేవ్ చేయి. సుభా మనలో ఒకడవుతుందా? మా ఫ్యామిలీలో నేను మాత్రమే టఫ్. నేనే పడిపోయాను. మరి మూడో పెళ్ళం కూతుళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు. ఎవరికి తెలియని రహస్యం నీకెలా తెలిసింది? సిబిఐ. సుభ పుట్టినప్పుడు బీపీపీ సౌత్ అమెరికాలో ఉన్నారు. సిబిఐ అయితే అన్ని విషయాలు తెలుస్తాయా? అవును. నువ్వు పుట్టినప్పుడు మీ నాన్న సౌత్ అమెరికాలో ఉన్నారన్నంత వరకు తెలుసు. సిబిఐ విషయంలో ఫెయిల్ అయింది. హీ వాజ్ ఇన్ కెనడా. థ్యాంక్ యూ బేబీ. పీపీపీ అఫీషియల్ డేట్ ఆఫ్ బర్త్ తప్పు. ఎస్ ఆర్ నో? మీ అమ్మ పేరేంటి? దిస్ ఇస్ రిడిక్యులస్ గాడ్. తర్వాత మా నాన్న పుట్టినరోజు అంటావా? రొమాంటిక్గా మాట్లాడమంటే అమ్మ పేరేంటి, అత్త పేరేంటి? కంప్యూటర్తోనే చావు. లాస్ట్ క్వశ్చన్ చెప్పేసిందే. వేరే దారి లేదు. గుడ్డిగా నమ్ముతూ ఏదో కొట్టాలి. తను అబద్ధం చెప్తుందని ఆశిద్దాం. కాదు అయి ఉండొచ్చు. ఫ్రాడేమో ఆ లాజిక్ ఏదో దాటాలి. అప్పుడు నో మళ్ళా మళ్ళా కమాన్ కమాన్. అన్నా మల్లన్న పేరు వినగానే హడలిపోయే ధనవంతులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళలో రైస్ మిల్లు ఓనర్ ఒకడు, తమిళనాడు పార్టీ అన్నా.
పేరు పరమశివన్ మొదలయ్యా, నంబర్ నా దగ్గర ఉంది, ఫోన్ చేయండి, లక్షల్లో డిమాండ్ చేయండి, దొరికినంత వరకు లాభమే అన్నా. ఓకే పోనీరా. తీసుకెళ్ళండి. అలాగేనండి. హలో హలో, పరమశివం మొదలయ్యారేనా? రైస్ బిల్ ఓనర్ సార్, క్లీన్ అయిపోయింది సార్, కిడ్నీలో రాళ్ళన్నీ క్లీన్ అయిపోయినాయి సార్. అయ్యా ఎవరండి? ఎవరా, ఎవరు పేరు చెప్తే ఊరంతా గడగడలాడుతుందో. మల్లన్న మాట్లాడుతున్నాను. అరే చెయ్ పెరిగి సన్నాసి, ఆ రోజు కొడుతున్నప్పుడు ఒంటికి పోసుకున్న శాల్తీవేగా నువ్వు? మీరెవరు సార్? నేనేరా, డిఐజీ పరంధామ్. డిఐజీ పరంధామా సార్? సార్ సార్, మరి మీరు డ్యూటీ సరిగ్గా చేస్తున్నారా లేదో చెకప్ చేయడం కోసం ఇలా ఫోన్ చేశాను సార్. రే, నన్నే చెకప్ చేస్తావరా నువ్వు? లేదు సార్. వెనక్కి తిరిగి చూడరా, పోలీస్. అయ్యో, ఈయనకు దొరికితే మళ్ళీ స్నానం చేయిస్తాడు బాబు. అన్నా చెప్పండి. అన్న, పీపీపీ కూతురుతో ఒకడు వచ్చాడే, వాణి చంపే. వాడు సిబిఐ ఆఫీసర్. వాడు అక్కడికి వచ్చింది మన గురించి కుపిలాగడానికి. పుచ్చిపెట్టే ముందు వాడి ఎడమ చేయి నరికి తీసుకో. నాకు ఎడమ చేయి కావాలి. Thank you.
మనం గవర్నమెంట్కి తెలియకుండా వచ్చాం. వాట్? డోంట్ గో టు ద పోలీస్. ఐపీఎస్ అందుకే నిన్ను చంపడానికి $3 million ఇస్తున్నారా? గుడ్ బై మిస్టర్ గోపన్న. సిబిఐ ఆఫీసర్ అన్న దాచావు, సిబిఐ ఆఫీసర్ గానే చచ్చిపోవు. కాపాడాలనుకున్నా కూడా 45 నిమిషాలు పడుతుంది. ఎగిరొచ్చి తచ్చేలోగానే దాన్ని చెప్పు. మా గురించి ఎన్ని సీక్రెట్స్ తెలుసుకున్నావు? నువ్వు తెలుసుకున్న సీక్రెట్లన్నీ నీతోటే సమాధి కావాలి. నీ ఆఖరి కోరిక ఏమిటో చెప్పు. ఇండియా డబ్బులు ఇండియాకి తీసుకెళ్ళాలి. ఇదే సిబిఐ పొగరంటే? Thank you.
మళ్ళీ గణేష్. భిక్షమయ్య ఫుల్ హిస్టరీ సిడీలో ఉంది. బ్యాంక్ ఆపరేషన్ డీటెయిల్స్ 24 అవర్స్ భిక్షమయ్యని ఫాలో చేయి. మెక్సికన్ భిక్షమయ్య, నువ్వు నిజం చెప్పకపోతే 4 రోజులు ఎగురొచ్చినా కూడా ఎవరు నిన్ను కాపాడలేరు. ఎవరెవరు ఎంత డబ్బు బ్యాంకులో వేశారు, ఏ పేర్లలో వేశారో చెప్పు. ఏ సమస్య లేదుగా. నో ప్రాబ్లం డాడ్, ఆయనతోనే వస్తున్నాను. నైట్ 10 o'clock అలా రీచ్ అవుతాం. నాన్న నాన్న. హలో, ఎలా ఉన్నారు? లంకా ప్రాణాలతో ఎలా ఉన్నాడయ్యా? మల్లన్న, భిక్షమయ్య కలుపు, భిక్షమయ్య ఫోన్ కలుపు. స్విచ్ ఆఫ్ లో ఉంది సార్. సిబిఐ డైరెక్టర్ కి చెయ్యి. నమస్కారం సార్. చెప్పండి, ఏంటి ఈ టైంలో? మల్లన్న ఎక్కడికి వెళ్ళాడు అని తెలుసా సార్? హిస్ ఆన్ లీవ్. గవర్నమెంట్ కు తెలియకుండా ఒక ఐపీఎస్ ఆఫీసర్ విదేశాలకు వెళ్తే ఏ పనిష్మెంట్ సార్? అరెస్ట్ చేయొచ్చు. దెన్ యూ కెన్ ప్లీజ్ అరెస్ట్ హిమ్. కోపన్నాను పేరుతో మెక్సికోకి వెళ్ళి తిరిగి వస్తున్నాను మల్లన్న. ఫ్లైట్ నంబర్ EK542, అరైవల్ 10:30 PM. సార్ సార్ నన్ను సంపదు సార్, నిజం చెప్తాను సార్. మన ఊరి ధనవంతుడికి మళ్ళీ నేను డబ్బు వేసేవాళ్ళ నటించి డబ్బు దాచే నెట్వర్క్ ఏ విధంగా ఫంక్షన్ అవుతుందో అని సేకరించిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఒకరు ఇద్దరు కాదు, 43 మంది. వాళ్ళు వేసించిన డబ్బు మొత్తం 30,000 కోట్లు. అదంతా సిబిఐ సీజ్ చేసింది. ఇది ఒక దేశంలో ఒకటి వెనకాల దాచుంచిన డబ్బు. ఈ విధంగా ఒక్కో దేశంలోనూ ఒక్కో బ్రోకర్ ఉన్నాడు. వాళ్ళ వెనకాల కోటాను కోట్ల డబ్బు దాగుంది. ఈ గడ్డలో పుట్టిన వాళ్ళు చెమటోడ్చి సంపాదించి ఎవడెవడుకో ఇస్తే ఎవడెవడో విదేశాల్లో చేస్తున్న మాదక ద్రవ్యాల స్మగ్లింగ్కి, ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఈ డబ్బు ఉపయోగపడుతుంది. ఇదో పెద్ద నెట్వర్క్. ఇందులో గవర్నమెంట్ ఏజెన్సీస్, ఆఫీసర్స్ నుంచి ప్రారంభమై ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు. మీరు పంపిన పోలీస్ అతను అరెస్ట్ చేయకుండా ఊరికే వేడుక చూస్తున్నాడు. ఢిల్లీ ఆఫీస్ లో పర్మిషన్ తీసుకువెళ్ళాడు. వేరే ఏదైనా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటే వచ్చేవాడి. ఇందులో సంబంధం ఉన్న వాళ్ళ పేర్లు బయట పెట్టగలరా? విచారణ ఇంకా పూర్తి కాలేదు. అది ముగిసే రోజున ఏపీ పెద్ద మనుషులమని రొమ్ము విరుచుకుని ముందుకొచ్చిన చాలా మంది బండారాలు బయటపడతాయి. వారసుడు లేకుండా, పాస్వర్డ్ తెలియకుండా వాడికి టైం బాగాలేకుండా పోతుంది. ఈ డబ్బుని ఏం చేయబోతున్నారు? సిబిఐకి సీజ్ చేయడానికి అధికారం ఉంది, పంచేందుకు అధికారం లేదు. ల్యాప్టాప్ ఇవ్వరా? సార్ సార్, థ్యాంక్ యూ. మీట్ యూ అగైన్ 24 అవర్స్. పోవే. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఏంట్రా మర్యాదగా పెన్ను పేపర్ తీసుకొని చెప్పింది రాయ్. అలాగే ఇప్పుడు నేను ప్రపంచ ప్రఖ్యాతి చెందే వ్యక్తిని కాబోతున్నాను. అందరూ మల్లన్నకి ఎలాంటి లెటర్స్ రాస్తారంటే, అన్నా నా పిల్లకి పెళ్లి చేసుకోవాలి, నాకు 1,000 రూపాయలు ఇప్పించండి, ఇల్లు కట్టుకోవాలి, ఇలాంటి చెత్త లెటర్స్ రాస్తారా? కానీ నేను మల్లన్నకి చాలా టాలెంటెడ్ గా, మల్లన్న ఒక్కసారి నీ మొహం చూసి చచ్చిపోవాలనుకుంటున్నాను మల్లన్న.
అని సెంటిమెంట్ తో కొడతాను. ఆ దెబ్బతో మల్లన్న నా దగ్గరికి వచ్చేస్తాడు. ఆ దెబ్బతో అతన్ని రూమ్ లో పెట్టేస్తాను. రూమ్ లో పెట్టి సీసీ కెమెరాలు ఆన్ చేస్తాను. తను ఎక్కడెక్కడ దొంగతనాలు చేస్తున్నాడు, ఎలా ఎలా ప్లాన్ చేస్తున్నాడు ఇవన్నీ రికార్డ్ చేస్తా, ప్రపంచానికి టెలికాస్ట్ చేస్తా. ఆ దెబ్బతో నేను ఒబామా అంతటా అయిపోతా. రాసావా? రాసేనన్నా. మొత్తం రాసావా? మొత్తం రాసా అన్నా. నాగలింగం పువ్వన్నా, ఇది శుభానికి సూచకం. అయితే ఏంట్రా, మీరు ఒబామా అయిపోతారన్నా? అయిపోతారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రై అన్నా, ఇలాంటి కళ్ళ చూడు, ఇంత అందమైన ముక్కు, ఇంత పొట్టిగా ఉన్న వాళ్ళందరూ చాలా ఇంటలెక్చువల్స్ అవుతారా. అంత ఫీల్ అవ్వరా? అంత ఫీల్ అవ్వకో, ఇలా చేయి. ఇదిగో అన్న, ముక్కు పగులుద్ది. ఆల్ ద బెస్ట్ అన్న. ఈ దెబ్బతో మల్లన్న గుర్తు రట్టు చేయకపోతే నేను కొబ్బరికాయలు సుబ్బయ్యనే కాదు, నా తడాకా ఏంటో చూపిస్తాను రా. అన్నా ఉత్తరం కట్టేశారా? కట్టేశాను రా. ఇక తిరుగులేదన్నా. నేను చెప్పింది ఎంత రాసావా? రాసేనన్నా. మీరు చెప్పింది ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా ప్రతిదీ రాసేసాను. రాసావా? ఏ రాసావు చెప్పరా? ఇప్పుడు మల్లన్నకి అందరూ ఉత్తరాలు రాస్తూ ఉంటారు, కూతురికి పెళ్లి చెయ్యాలి, చెవులు కుట్టించాలి, ఇల్లు కట్టించాలి, రోడ్లు వేయించాలి అని. మీరు అలా కాదన్నా, మీరు లెటర్ రాసిన దెబ్బకి మల్లన్న ఎక్కడున్నా మీ ఇంటికి వచ్చేయాలి, కంట తడి పెట్టుకోవాలి. ఆ దృశ్యాన్ని మీరు సీసీ కెమెరాలతో లైవ్ టెలికాస్ట్, అప్పుడు మీరే ఫ్యూచర్ ఒబామా అయిపోతారన్నా. ఫ్యూచర్ ఒబామా? ఫ్యూచర్ ఒబామా? మీరు చెప్పారు కదా, మొత్తం రాసావా? రాసేనన్నా. అది కూడా రాసావా? రాసాను. అన్నా ఇలాంటి కళ్ళజోడు పెట్టుకుని ఇంత ముక్కుండి ఇంత హైట్ ఉంటే చాలా తెలివైన వాళ్ళు అవుతారు అనుకున్నాను రా. ఎందుకు రాసావరా? ఈడంతా రాసేసాడంట. ఈ విషయం మల్లన్నకు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? చిన్న తప్పు చేసినందుకే ఆడవేషం వేసుకుని వచ్చి చిత్త కొట్టాడు. ఇప్పుడు ఈ విషయం తెలిసిందంటే అమ్మో. అవ్వా, కనపడతలేదు. ఏం చేస్తున్నారు ఇక్కడ? పేపర్ ఎత్తుకుంటున్నానండి. కనపడలేదు కదా? కనపడలేదు సార్. బయలుదేరు, బయలుదేరు. బయలుదేరుతాను సార్. లవ్ చేస్తున్నట్టు నటిస్తానని చెప్పి నిజంగానే లవ్ చేసావా? నీకు తెలియకుండా ఆ పాస్వర్డ్ అతనికి ఎలా దొరికింది? నిజంగా నాకు తెలియదు. నేను మీ బిడ్డని. అందుకనే ఆయన కొట్టకుండా నన్ను కొట్టమన్నారు. 2 లక్షల బ్యాగులు పీపీపీ డబ్బు విడదీసి పెట్టేశాంరా. ఇంతవరకు లెటర్లు పంపిన అందరికీ సహాయం అందింది. ఒక మనిషి అకౌంట్లో ఉన్న డబ్బుతోనే ఇంతమంది సమస్యలు తీరాయంటే, విదేశాలలో ఉన్న బ్యాంకుల్లో దాచుంచిన 1000 కోట్లు ఇండియాకు వస్తే ఎన్ని కోట్ల మంది సమస్యలు తీరుతాయి? నిజం చెప్పేస్తాను. నేను నిజంగా మల్లన్నని ప్రేమిస్తున్నాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను. మీరేం చేయగలరు? 2 రోజుల్లో చోటు ఖాళీ చేశారా? అలాగే. రాజమోహన్ నుంచి తీసుకొచ్చే డబ్బు దాచడానికి ఇక్కడ చోటు చాలదనుకుంటాను. డిస్పాచ్ ఆల్ ది బ్యాగ్స్ క్విక్లీ. ఓకే. భిక్షమైన కోర్టులో నిలబెట్టి పేజీలు పేజీలు వాంగ్మూలం తీసుకుని 16-17 ఏళ్లు కేసు సాగదీసి చివరికి ప్రభుత్వ సాక్ష్యాలు తగినంతగా లేవని కోర్టు ముందు నీ డబ్బు గెలవడం నేను చూడదలుచుకోలేదు. ప్రెస్ మీట్లో నా పేరు చెప్పినప్పుడే అనుకున్నా నువ్వు చాలా క్లవర్ అని. ఎంత కావాలి? ఒక కుటుంబం, పిల్లలు, ఆ పిల్లలకి పిల్లలు, ఆ తరానికి తర్వాత తరం సంతోషంగా లైఫ్ లాంగ్ 5-స్టార్ జీవితం గడపడానికి ఎంత కావాలి? 500 కోట్లు. ఇంకా ఆడంబరంగా అంటే ఉంచుకో 1000 కోట్లు. 2000 కోట్లు ఉంచుకో, మిగిలింది నాకు ఇచ్చే. అదంతా నీకు ఇస్తే మైకం వచ్చి కిందపడి చచ్చేపోతావు. నువ్వు అడిగిన అమౌంట్కి భిక్షమయ్య వర్త్ కాదు. రాజమోహన్ పేరు ప్రతిష్టలో ఏపీ పెద్ద మనిషి అన్న ఇమేజ్ వర్త్ లేదా? అది పోతే 1000 కోట్లు పోసినా మళ్ళీ తిరిగి రాదు. <tos>
డబ్బు ఇక్కడ పెట్టుకోలేక విదేశాల్లో పెట్టాను. నువ్వు తీసుకుని ఏం చేస్తావు? చూడ్డానికి ఆఫ్రికాలో ఓ చోట్ల ఉంది కదా, వీళ్ళు నీతోటి ఈ దేశంలో పుట్టిన వాళ్ళే. నువ్వు ఫ్రాడ్ చేసి సంపాదిస్తున్న ఒక్కో రూపాయి నోట్లను గాంధీతాత మొహానికి బదులుగా ఈ అమాయక ప్రజల మొహాలే ఉన్నాయి. 70 లక్షల జనాభా ఉన్నాయి హైదరాబాద్లో. ఎంతమంది 3 కోట్ల భోజనం చేస్తున్నారో తెలుసా? కష్టపడేవాళ్ళు కోటాను కోట్లు ఉన్నప్పుడు కోట్లకి కోట్లు విదేశాల్లో కూడబెట్టడం తప్పు. ప్లాట్ఫామ్ మీద నిద్రపోతున్న వాళ్ళని ఏనాడైనా నువ్వు ఈ బస్సులోంచి తొంగి చూసావా? నీ బోటి వాళ్ళు తొంగి చూడకపోవడం వల్లే నా బోటి వాళ్ళు దోచి ఇవ్వాల్సి వస్తుంది. నువ్వు దోచుకుంటున్నప్పుడు నిన్నేం దోచుకోవడం తప్ప. థ్యాంక్స్. నువ్వు డబ్బుతో ఆటలాడుతున్నావు. 1,000 రూపాయలు అధికారిని పడేస్తాయి, 1,00,000 రూపాయలు మంత్రిని కూడా పడేస్తాయి, 1,00,000 రూపాయలు ఎవరినైనా పడేస్తాయి. అది తీసుకుపోవడానికే వచ్చాను. అది నీ వల్ల కాదు. బోటి వాళ్ళని నమ్ముకోనుంది. మేము దానిలో ఉన్న పెద్ద పెద్ద లొసుగుల్ని నమ్ముకున్నాం. నేను తెల్లవారి దగ్గర టైం ఇస్తున్నా. జవాబు రాలేదంటే భిక్షు అయి నాతో చెప్పినంతా రేపుదయం ప్రస్తుతం చెప్తాడు. అప్పుడు ఇన్నాళ్ళు నువ్వు వేసుకున్న ఏపీ పెద్ద మనిషిని ఈ ముసుగు చినుగుతుంది. తొందరపడకు. తెల్లారి దగ్గర టైం ఇవ్వు, ఆలోచించుకోవాలి. తెల్లారి ఇప్పుడు మనందరికీ తెలియపడుతుంది.
15 రోజులు టైం ఇవ్వండి సార్. రాజమోహన్ అరెస్ట్ చేసి ఆధారాలతో వస్తాను. శ్రీశైల మల్లన్న, శివస్వామి, నన్ను కరుణించి వచ్చావా స్వామి? నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కొట్టి చంపేసేటట్టున్నారు స్వామి, నన్ను కాపాడు తండ్రి. ఆహా, మమ్మల్ని పట్టించి ఓవర్ నైట్ లో ఒబామా అవుతావా? లేదు సార్, వాడెవడు నా మీద కక్ష పెట్టుకుని పిచ్చి రాతలు రాసి నాకు పబ్లిసిటీ ఇచ్చాడు సార్. నాదంతా సొల్లు బాగుడు సార్, పట్టించుకోకండి సార్. అయినా నన్ను కొట్టడానికి ఇన్ని సెటప్లు, ఇన్ని గెటప్లు ఎందుకండి? సింపుల్, మీ జడ్జిమెంట్ తప్పు సార్. నిన్ను కొడితే మాస్టర్ డిస్కే అవమానం, అందుకని నిన్ను నువ్వే కొట్టుకో. నన్ను నేనే కొట్టుకోవాలా సార్? అలా నువ్వు సరిగ్గా కొట్టుకోలేదంటే మేము చెప్పిస్తాం. అరే, నన్ను నేనే కొట్టుకోమంది ఎందుక? ఇంత వెరైటీ ప్రోగ్రామ్ పెట్టారంటరా? మీరు కొట్టినా బాగానే ఉండేది, మూడ్లో నన్ను నేను ఇలా కొట్టుకున్నానమ్మా. అమ్మా అమ్మా, మల్లన్న సొంత ఊరు వేటపాలెం సార్. మల్లన్న స్కూల్ డేస్ రహస్యంగా ఆరాతీయమని మీరు చెప్పినందుకు ఫలితం దక్కింది సార్. మీరు అనుకున్నట్లు దీంతో మల్లన్న ఒక్కరికే కాదు సార్. ఈ స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మల్లన్నతోనే ఉన్నారు. అవును సార్, అతనితో పాటు 11 మందికి సంబంధం ఉంది. నైట్ వచ్చి నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్. లేదని ఎవరి మీద ఉంటాయాలి? పోరా పోవే అని మన ఇద్దరు గేమ్ ఆడినా నువ్వు లో లోపల నన్ను మరీ మరీ లవ్ చేస్తున్నా, దానికి గుర్తు. నీ వేలు నుంచి దోచే వరకు ఉన్న ఈ మత్తుకు పేరేంటి? ఓ లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్ళి కాఫీ ఇప్పిస్తావా? సురేంద్ర సిబిఐలో ఎస్పీగా ఉన్నారు. రామచంద్రరావు ఇన్స్పెక్టర్గా ఉన్నారు. ఇతర పేరు గణేష్, ఐబీలో ఎస్పి. పురుషోత్తం మాదక ద్రవ్య నిరోధక శాఖలో ఏసీ. అందరూ అక్రమ మార్గంలో వచ్చే డబ్బుని కనిపెట్టే చోట్లలోనే ఉన్నారు సార్. ఇవాళ కాఫీ ఎంత టేస్టీగా ఉంది, ఎందుకో తెలుసా? ఏడో రుచి వేడి, అందుకే కదా. పాలు, చక్కెర, డికాక్షన్ తోటి కొంచెం లవ్ కలిసినందువల్ల. వీళ్ళందరినీ ఒకటిగా చేర్చే విషయం డ్రామాల్లో నటించడం సార్. స్కూల్లో ఆరంభించి కాలేజీ వరకు కొనసాగింది సార్. వీళ్ళందరికీ నచ్చిన ఏకైక నాటకం మహాభారతమే సార్. అందులో మల్లన్న వేసే పాత్ర ద్రౌపది వేషమేనట సార్. ఎప్పుడు అతనికి ద్రౌపది క్యారెక్టరే దొరికేదట సార్. ఒకరి సౌండ్ చూసుకుంటే ఇంకొకరు మేకప్ కాస్ట్యూమ్ అంటూ వాళ్ళలో వాళ్లే వాళ్ల వాళ్ల పనులు చూసుకుంటారట సార్. చదువుకున్న ఆఫీసర్లైనా వేషాలేసి అలవాటు పోలేదు చూడు, అందుకే అంతా నాటకంలా చేస్తున్నారు. అందులో కుడివైపు నుంచి మూడో అతని గురించి చెప్తే నమ్మటం చాలా కష్టం సార్. మన మంగపతి ఐపీఎస్ సార్. మన మంగ? అవును సార్. ఇంకొకరు మాణిక్య ప్రసాద్, ఈనాడులో సబ్ ఎడిటర్ గా ఉన్నారు సార్. ఈనాడు వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ కి ఏదైనా ప్రూఫ్ ఉందా? ప్రయత్నిస్తున్నాం సార్, దొరకటం లేదు. ఒకరినొకరు మీట్ అవ్వరు సార్. సరే, మన దగ్గర ఉన్న దాంతో ఫాలో చేద్దాం. ఓకే, you are a nice guy. Aren't you? Then what is the special? Well, so let's go for another ride.
ఏపీ పెద్ద మనిషి రాజ్మోహన్, నీ కళ్ళలో మరణ భయాన్ని చూస్తున్నాను. నాలుగు సెకండ్లు లేటుగా పేలుంటే బైకుతో సహా నువ్వు లేచుండేవాడివి. నా మీద నిఘా మానుకో. 10 అడుగుల దూరంలో మరణం నీకు చూపించాను, ప్రాణభిక్ష పెట్టాను, బతికిపో. మా నాన్న ఏపీ పెద్ద మనిషి. ఈ అమ్మాయి ఎవరు? ఉమైద్ ఖాన్. సినిమాలోనే ఆడుతుందా? నాతో ఆడదా? ఎంత ఖర్చైనా పర్లేదు, నాతో ఆడించు. సార్, మల్లన్న గురించి స్ట్రాంగ్ వీడియో ప్రూఫ్ తీసుకొచ్చాను. ఇది కొన్ని వేసి చూడండి. మల్లన్న తన వాంగ్మూలంలోనే అంతా ఒప్పుకున్నాడు సార్. ఈ మల్లన్న కాదు సార్. ఏ మల్లన్న గురించి చెప్తున్నారు? వేరే ఏదైనా కాపీ ఉంచుకున్నారా? ఈ ఒక్క కాపీ నన్ను చంపేస్తారు సార్. ఆయన నేను ఇక్కడి నుంచి అట్లకు తప్పించుకుపోతాను సార్. గాడ్తో ఆటలాడకూడదు సార్. గాడ్ ఈజ్ పవర్ఫుల్. సార్, ఇంతవరకు 300 కుటుంబాలు బెనిఫిట్ అయ్యాయి సార్. ఎప్పుడు 300,000 కుటుంబాలు బెనిఫిట్ అవుతాయో అప్పుడు మన డ్రీమ్ సక్సెస్ అయినట్టు. ఇంతవరకు మన దగ్గర నుంచి ప్రజలకు అందిన డబ్బు తాలకు ఫుల్ డీటెయిల్స్. ఈయన ఎవరో తెలుసా? ఫార్నర్స్ చెప్పిన గుర్తులను బట్టి గీసింది. వాళ్ళకి డాలర్స్ ఇచ్చి గ్రామానికి ఇవ్వమని చెప్పిన 50 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్, సిబిఐల జాయింట్ డైరెక్టర్. నాకు తెలీదు సార్. ఇతనెవరో తెలుసా? మంగపతి, మై వెరీ క్లోజ్ అసోసియేట్. తెలిసిన నిజాలన్నీ చెప్పారంటే నన్ను ఎప్పుడు నవ్వుమొహంతోనే చూడొచ్చు. ఫోన్ తీసి నేను చెప్పేది అలాగే నీ ఫ్రెండ్తో చెప్పు. మనం అనుకున్న రూట్లోనే వెళ్తున్నారు సార్. హైడౌట్కి వెళ్ళేదాకా మన వాళ్ళ మూమెంట్ తగ్గించుకోమనండి. సార్, మనం విజయంలోనే ఉన్నారు. హైడౌట్లోనే పట్టి అరెస్ట్ చేయండి. నాకు అతను ఎవిడెన్స్తో కావాలి. సార్, ఇదంతా వారు వదిలిపెట్టిపోయిన డబ్బు, 20 లక్షలు. దిస్ ఈస్ ద లాస్ట్ ఛాన్స్. ఇంతవరకు రైడ్లకు వెళ్లే చోట్లను రహస్యంగా ఉంచేవాళ్ళం. ఫర్ ద ఫస్ట్ టైం ఒక్కొక్కరికి వెళ్లే చోటు పేరు తెలుసు. కరెక్ట్. 40 టీమ్స్ గా విడిపోతున్నాం. 35 ఆఫీసులు, ఫ్యాక్టరీ, ఇళ్ళు, వేటిని వదిలిపెట్టకూడదు.
నేను అప్పుడే చెప్పలా, ఇది చేసేది దేవుడు కాదు ఓ మనిషి అని. ఆ మనిషి ఎవరు సార్? మీలో ఒకటి కావచ్చు, మాలో ఒకటి కావచ్చు. గవర్నమెంట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం, దగ్గరగా వచ్చాం, పట్టుకుంటాం. Listen to the rhythm of Andhra. పగిలిపోయి ఉండేది, చావు ఒకడుగు దూరంలో మిస్ అయింది. బతికిపో, రైడ్ పూర్తయ్యే వరకు మూసుకుని మూల కూర్చుంటే నువ్వు సేఫ్. ఓకే,
నువ్వు ప్రాణభిక్ష పెట్టినందుకు పప్పు తీరుస్తున్నా. గుడ్ ఈవినింగ్ సార్. మిమ్మల్ని విచారణకు పిలుస్తాను అనుకోలేదు సార్. అరెస్ట్ అనే క్లుప్తంగా చెప్పండి. ఉండండి, రాజీనామా ఢిల్లీకి పంపిస్తున్నాను. నువ్వు వెతికేది ఇక్కడ లేదు. థ్యాంక్స్. ఓ వై అధికారి సపోర్ట్ లేకుండా వాళ్ళ వల్ల సాధ్యం కాదని నేను అప్పుడే అనుకున్నాను. మీరేంటి సార్ వాళ్ళతో? 41 సంవత్సరాలుగా సిబిఐలో ఉండి ఏం సాధించావా అన్న కోపం. బ్యాంక్ ఫ్రాడ్, స్టాంప్ పేపర్ ఫ్రాడ్, స్టాక్ ఎక్స్చేంజ్ ఫ్రాడ్, ఫారిన్ కరెన్సీ ఫ్రాడ్ తో మొదలుపెట్టి మన దేశంలో ఎగుమతులు దిగుమతులు జరిపే బిజినెస్ మ్యాన్ అధికార బృందం ఫ్రాడ్ వరకు అంతమంది మీద కేసులు పెట్టా. వీళ్ళంతా గవర్నమెంట్ను మోసం చేసి 5-10 సంపాదించిన వాళ్ళు కాదు, 1,000 కోట్లు, 5,000 కోట్లు. ఇంతవరకు ఒక్కడి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా పట్టుకోలేకపోయాం. మన దేశంలో సిస్టమ్ నిందితులకే అనుకూలంగా ఉంది. కేసు నడుస్తోంది, నడుస్తోంది, నడుస్తూనే ఉంది. ఇట్లా ఇండియాలో 1 సంవత్సరానికి ఎకనామిక్ అఫెన్సెస్ ద్వారా చేరే డబ్బు మాత్రం 1,20,000 కోట్లు. "41 సంవత్సరాలుగా మీరు చేయలేనిది నేను చేయగలనా" అని ఒక యంగ్ ఆఫీసర్ అడిగాడు. హీజ్ మల్లన్న. తప్పుడు మార్గంలో సంపాదించే ఒక్కొక్క రూపాయి నోట్లోనూ ఒక్కో పేదవాడి పేరు రాసి ఉంటుంది. పంచిపెడదాం సార్. కన్నీళ్లతో ఇద్దరు పేదవాళ్ళు కృతజ్ఞత చెబితే చాలు. 41 సంవత్సరాలు సర్వీస్ చేసిన ప్రశాంతత దొరుకుతుందంటే నాకిప్పుడు ఆ ప్రశాంతత దొరికింది. అరే పోండి పోండి పోండి. 100 రూపాయలు చెక్కిన గవర్నమెంట్ ఆఫీసర్లకి ధనవంతులు అంటేనే పడకుండా ఉంది. కరెక్షన్. నీలా గోల్మాల్ చేసి కోట్లు కూడబెట్టుకుని కుప్పిగంతు వేసే ధనవంతులని చెప్పు. ఈ అమ్మాయి బస్సులో నీ కోసం ప్రైవేట్ డాన్స్ ఆడడానికి ఎంత ఇచ్చావు? 30 లక్షలు. దీంతో 200 పేద పిల్లల్ని దత్తత తీసుకోవచ్చు, లేదా నీ కంపెనీ చుట్టూ ఉన్న 2-3 గ్రామాలని దత్తత తీసుకోవచ్చు. కష్టం అనుకుంటే నువ్వు ఉండే వీధినైనా దత్తత తీసుకోవచ్చు. అది కాదంటే నీ కింద పనిచేసే 2 కుటుంబాలైనా దత్తత తీసుకోవచ్చు. ఆ విధంగా ఆలోచించుంటే మన దేశంలో సంపాదించిన దాన్ని విదేశాల్లో సంపాదించినట్టు లెక్క చూపించి ఇంత డబ్బుని విదేశీ బ్యాంకుల్లో దాచిపెట్టాలనిపించదు. రాజకీయ నాయకుల్లో మాట్లాడకు, ఆధారాలతో నిరూపించు. ఇక్కడే ఇప్పుడే వీళ్ళ ముందరే ఊరేసుకుంటాను. ఊరేసుకుంచావు. ఇటువంటి పెద్ద మనుషులే ఇప్పుడు మన జాతి గుర్తులు. అక్రమ మార్గంలో సంపాదించిన రాజకీయ నాయకులు, అధికారులు, కిడ్నాపర్లు అనబడి వీళ్ళలాంటి అమాయకపు ఇండియన్ల స్విస్ బ్యాంకులో దాచించిన డబ్బు మాత్రం 65 లక్షల కోట్లని ఒక ప్రకటన చెబుతోంది. ప్రపంచంలో ఉన్న పేదవాళ్లలో 30% పేదవాళ్లు ఇండియాలోనే ఉన్నారని ఇంకో ప్రకటన చెబుతోంది. ఈ రెండూ జరుగుతున్నది ఇండియాలోనే. తెల్లదొరల దగ్గర తీసుకుంది కాదు స్వతంత్రం. ఇటువంటి వాళ్ళు విదేశీ బ్యాంకుల్లో దాచించిన ఇండియా డబ్బు ఎప్పుడు ఇండియాకి తిరిగి వస్తుందో అప్పుడే నిజమైన స్వతంత్రం. అది జరిగే రోజు ఇండియాకు నప్పులన్నీ తీర్చి దేశంలో ఉన్న ఒక్కో కుటుంబానికి 1 లక్ష పంచివ్వచ్చు. ఆ రోజు వచ్చే వరకు వీడిలాగా ఫ్రాడ్ చేసి డబ్బు దాచిపెట్టేవాడు దాస్తూనే ఉంటాడు, లేనివాడు ఇంకా దిగజారిపోతూనే ఉంటాడు. దేశంలో కలకలం రేపిన మల్లన్న ఇతనే. మోసం చేసి సంపాదించిన డబ్బును పంచిపెట్టినందుకే దేవుణ్ణి పొగుడుతున్నారు. ఉన్నవాళ్ళు పెద్ద మనసుతో ముందుకొచ్చి లేని వాళ్ళకి సహాయం చేస్తే
అదే నిజమైన దైవ గుణమని తెలియజెప్పాలనుకున్నాను. మల్లన్నగా నటించాను, ప్రజల నమ్మకాన్ని ఉపయోగించుకున్నాను. నా భర్త ఆపరేషన్కు సహాయం చేసింది మల్లన్నేనండి, కానీ ఈ మల్లన్న కాదండి. నేను ముఖ్య ఆ దేవుడు మల్లన్న. మాకిచ్చింది ఈ మల్లన్న కాదండి, మేము కొలిచే దేవుడు మల్లన్న. ఈ మల్లన్న కాదండి, మేము ఎన్నోనాళ్ళుగా ముఖ్య ఆ దేవుడు మల్లన్న అండి. ఈ మల్లన్న కాదండి, నేను ముఖ్య దేవుడు మల్లన్న అండి. ఈ మల్లన్న కాదండి అయ్యా, ఈ మల్లన్న కాదయ్యా. డబ్బు పోగొట్టుకున్న వాళ్ళని ఎవరినైనా సాక్షిగా తీసుకొచ్చారా? ఇంతవరకు ఎవరో ధైర్యంగా తమ డబ్బు పోగొట్టుకున్నామని ఫిర్యాదు చేయడానికి రాలేదు రానర్. తీసుకున్నది నిజం, ఇచ్చింది నిజం. ఇచ్చిందంతా ఎక్కడి నుంచి తీసుకోబడ్డదన్న విషయం మాత్రం ఈ కోర్టు గ్రహించింది. ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బు రాబట్టి ప్రభుత్వానికి అప్పచెప్పాల్సిన బాధ్యతను ఒక సిబిఐ అధికారి సూటిగా ప్రజలకు ఇవ్వడం చట్ట ప్రకారం నేరమే అయినప్పటికీ దాన్ని నిరూపించడానికి సరైన ఆధారాలు లేవు. నైతిక దృష్టితో చూసి అతని ఇకపై ఈ రాష్ట్రంలో పనిచేయడం నిషేధించి వేరే రాష్ట్రానికి బదిలీ చేయవలసిందిగా సంబంధించిన శాఖని ఈ కోర్టు ఆదేశించడమైనది. నీటి కోసం ప్రతిరోజు 16 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తోంది. భగవా, మా కష్టాన్ని కడ తీర్చు దేవుడా. ఆఫ్కో శివ హరి హేకో. Thank you.